హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చాయ్ పే చర్చ. ఇవాళ సౌజన్య చేతిలో చాయ్ లేదు అనుకుంటున్నారా? కొంచెం టైం పడుతుందట, ఆల్రెడీ చెప్పాము. మొన్న ఓయూలో చేసినప్పుడు, చాయ్ పే చర్చ చేసినప్పుడు మీలో చాలామంది వ్యూవర్స్ నాకు సజెస్ట్ చేశారు, ఒకసారి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళండి, అక్కడ మీకు ఈ స్టూడెంట్ లీడర్స్ లేదా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టూడెంట్స్ కాకుండా జెన్యున్గా స్టూడెంట్స్ పల్స్ తెలుసుకోవడానికి, యూత్ ఏమనుకుంటున్నారో పాలిటిక్స్ గురించి తెలుసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వస్తుంది అని చెప్పి ఐ ఫాలోడ్ యువర్ సజెషన్ అండి. ఇవాళ మేము సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే ఈ షో చేస్తూ వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామేమో అని ఒక చిన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. బట్ ఒక మంచి పని కోసం వచ్చాం కాబట్టి కొంతవరకు దాని నుంచి పక్కకి తప్పుకుంటుంది ఆ ఫీలింగ్. ఏం జరుగుతోంది యూత్ మనసులో, ఏముంది పొలిటికల్ సినారియో గురించి, అసలు పాలిటిక్స్ గురించి మన యూత్ పట్టించుకుంటారా? ఒక 10-20 ఏళ్ల తర్వాత ఎక్కువ మంది యువత ఉండే దేశంగా భారత్ నిలవబోతోంది. ఈ నేపథ్యంలో మన యువత రాజకీయాలను ఎలా చూస్తున్నారు? నిజంగా ఓట్ అనేది, ఓటు హక్కు అనేది ఒక రాజ్యాంగం మనకు కల్పించిన ఒక అద్భుతమైన హక్కు, దీన్ని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలనే ఫీలింగ్ యూత్లో ఉందా, లేకపోతే అదొక ఒక ఓటింగ్ డే అనేది ఒక హాలిడే లాగా ఫీల్ అవుతున్నారా? ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి యూత్కి సంబంధించి. ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, లేకపోతే తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీని యూత్కి మంచిగా చేస్తోంది ఈ పార్టీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఎన్నో విషయాల మీద మనం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఇక్కడున్న చాలామంది యూత్ ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది మనతో మాట్లాడడానికి ఫేవరబుల్గా ఉంటారో నాకు తెలియదు, కానీ విల్ ట్రై టు టాక్ అండి. హలో అండి. హలో, యువర్ నేమ్? జీవన్. జీవన్, ఎక్కడి నుంచి వచ్చారు జీవన్ మీరు? మాది కర్నూలు అండి. కర్నూలా, ఓకే. డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 2 అండి. గ్రూప్ 2, రోజు వస్తుంటారా లైబ్రరీకి? అవునండి. ఏంటి జీవన్, జనరల్గా అంటే మీరంతా కూడా యూత్, ఎన్నిసార్లు ఓట్ వేశారు ఇప్పటికి? సింగిల్ టైం వేశారు. ఎలా అనిపిస్తుంది ఓట్ వేసిన తర్వాత? ఎందుకంటే చాలామంది యూత్ ఓటింగ్ డే అంటే అదొక హాలిడేలా ఫీల్ అవుతుంటారు, అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు అనేది ప్రతి భారతీయుడి యొక్క హక్కు అండి, అది దాన్ని కంపల్సరీ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన నాయకుని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం అది, కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని నాకు సందేహం. సో మీరు చాలా చదువుతుంటారు, ఇన్ఫ్యాక్ట్ మాకంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎన్నో విషయాల మీద అవగాహన ఉంటుంది, ఎలా చూస్తారు రాజకీయాలను ఎలా చూస్తారు? ప్రస్తుత రాజకీయాలు చూస్తే సమాజంలో అంటే జనాలకు భ్రష్టపడిన ఫీలింగ్ వస్తూ ఉందండి, అంటే హామీలు తీస్తున్నారు కానీ వాటిని నెరవేర్చలేకపోతున్నారు ఎవరు. సో రాజకీయ నాయకులు కూడా వాటికి సంబంధించి ప్రతి ఒక్కరు వాటిని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా యూత్కి అంటే మాకు జాబ్స్ ఇచ్చేవాళ్ళు రావాలి, ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉంటున్నాయా యూత్కి? లేకపోతే గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి విద్య అందించాలి, అక్కడి నుంచే మమ్మల్ని స్టెప్ బై స్టెప్ మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? జనరల్గా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి? అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఎవరు ఇష్టపడట్లేదు, కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్లోనే మార్పు తేవాలండి. ఆ లెవెల్లోనే మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలో గవర్నమెంట్ స్కూల్ వచ్చేయాలని ఆశ కలుగుతుంది, కాబట్టి అలాంటి మార్పు తేవాలని కోరుకుంటున్నారు యువత అంతా. ఓకే, కర్నూలు కదా మీది, ఏపీ రాజకీయాలు చూస్తుంటారా, ఎలా అనిపిస్తుంది ఏపీ రాజకీయాలు చూస్తుంటే? ఏముందండి, అందులో భాగస్వామ్యంలో వెళ్ళిపోతున్నాం అంతేగా. ఎలా ఉంది, కోపం ఏమైనా ఉందా మీకు బీజేపీ మీద? అంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, నిలబెట్టుకోలేదు, ఏమైనా కోపం అనిపిస్తుంటుందా? అదేం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానంటోంది, నమ్ముతున్నారా కాంగ్రెస్ ఇస్తుంది నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే అని? ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైమే చాలా వరకు లాస్ అయ్యారు, కాబట్టి కనీసం ఇలానే చేయడం వల్ల కొద్దిగా రావడానికి ఛాన్స్ ఉంది కాంగ్రెస్. లాస్ట్ టైం ఫుల్గా వైట్ వాష్ చేసి పడేశారు కాంగ్రెస్ని ఏపీలో, ఈసారి కొంచెం జనాలకు కోపం తగ్గిందంటారా? అంటే బహుశా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి, ఏపీకి సంబంధించి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జీవన్, ఐ ఓ ఎ చాయ్ ఫర్ యూ, డెఫినెట్గా చాయ్ వస్తుంది, థ్యాంక్ యూ, ప్లీజ్ క్యారీ ఆన్. సో జీవన్ కర్నూలుకి సంబంధించి జీవన్ మనతో మాట్లాడుతూ చెప్పారు, నిజంగా దే హ్యావ్ గాట్ అ వైడ్ అబ్జర్వేషన్ అండి, వైడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కరెంట్ పాలిటిక్స్. మనతో ఇంకా చాలామంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. ఏమండి, చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి రాలేదా? రైట్, మనం మరికొంతమంది యూత్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమండి, యూత్ అంటే ఎలా ఉండాలండి? మీరు అందరూ
వచ్చేసి నన్ను గుక్క తిప్పుకోనివ్వకుండా మీరు అందరు చేస్తారేమో అనుకుంటే ప్లీజ్. మీ పేరు? రజని కుమార్. ఎక్కడి నుంచి రజని కుమార్ మీరు? ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం. చెప్పండి. ఏంటి రజని కుమార్ ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న రాజకీయాలని? యూత్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న రాజకీయాలు? ఇప్పుడున్న రాజకీయాలు అయితే ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇప్పటివరకు 4 సంవత్సరాల 6 నెలల పరిపాలన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని కొన్ని స్కీమ్స్ బాగా చేశారు. కొన్ని ఇంకొన్ని పెండింగ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు యూత్ పైన తెలంగాణ స్టూడెంట్స్ కొంతమంది నిరుద్యోగులు చాలా బాధపడుతారు. నిరుద్యోగులు మాత్రం నిర్లక్ష్యం చాలా ఉంది. నిరుద్యోగులు కొంచెం నోటిఫికేషన్లు అలాంటివి వేస్తే కొంచెం నిరుద్యోగులు కూడా కొంచెం కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఈ 4 సంవత్సరాలలో ఒక్కటి కూడా డిఎస్సి కానీ ఇంకా మిగతా గ్రూప్స్ కానీ అలాంటివి చేయలేదు. చేసినా కానీ పెండింగ్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. అవి వేయడం వాళ్ళే, కేసులు వేయడం వాళ్ళే మొత్తం వాళ్ళే చేశారు. కాబట్టి కేసీఆర్ పైన కొంచెం నిరుద్యోగులు మాత్రం వెనకడిగేసే అవకాశం ఉందనిపిస్తుంది. కొంచెమేనా, చాలా కోపం ఉంది యూత్లో. మేము రాగానే 1st ఇయర్లోనే 100,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఏంటి యూత్ మరి ఇప్పుడు టీఆర్ఎస్ వైపు ఉంటారా లేకపోతే కాంగ్రెస్ వైపు ఉంటారా? ప్రజెంట్ అయితే నిరుద్యోగుల పట్ల టీఆర్ఎస్ అన్యాయం చేసింది. కాబట్టి యూత్ అందరు కొంతమంది చర్చలు ఇక్కడక్కడ కొన్ని కొన్ని గ్రూప్స్లో చర్చలు చేస్తాయి. కాబట్టి కేసీఆర్ వైపు అడుగేయడం కంటే వేరే సైడ్ ఇంకెక్కడన్నా చూడడం, కొత్తగా ఎవరన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మహాకూటమే కదా? మహాకూటమనే చెప్పలేము ఓవరాల్గా. బీజేపీ కూడా ఉందా? అండ్ నిరుద్యోగ భృతి అని ఒక మాట అంటున్నారు రజని గారు. అంటే మీరందరూ కూడా జాబ్ ఆస్పిరెంట్సే, నిరుద్యోగ భృతి అనేది నిజంగా అవసరమా? నిరుద్యోగ భృతి అంటే అవసరమని చెప్పలేము. కానీ ఇక్కడున్న మా ఇక్కడ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ మేము పడే బాధలకు నిరుద్యోగ భృతి ఉంటే కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. మేము ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇక్కడ నుంచి చదువుతున్నాం. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కొంతమంది 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి చదువుతున్నాం. మా కష్టాలన్నీ కొంచెమన్నా మాకు హెల్ప్ అవుతాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రజని. నెక్స్ట్ అండి, ఇక మీరే ముందుకు రావాలి మాట్లాడడానికి నేను వెతుక్కోకుండా. మనతో జీవన్ అండ్ రజని ఇద్దరు బ్రేవ్ బ్రేవ్ గైస్ మాట్లాడారు. నెక్స్ట్ బ్రేవ్ ఎవరో చూద్దాం. మీ పేరు? కార్తిక్ అండి. కార్తిక్ ఎక్కడి నుంచి? కార్తిక్ మీరు యూ బిలాంగ్స్ వరంగల్? వరంగల్. మరి రండి ముందుకు రండి. ఏంటి మీరు వరంగల్ వాళ్ళు అంత వెనకాల ఉంటే ఎట్లా? మళ్ళా చెప్పండి ఏంటి, ఎట్లుంది రాజకీయం? ఇవాళ రాజకీయాలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి గుర్తొస్తాయి అందరికి, అది కామన్ విషయమే. కాకపోతే 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు కొన్ని కొన్ని పార్టీల వాళ్ళు చిన్నపిల్లలకి తానని చెప్పిస్తారు, వాడికి ఏదేదో అడుగుతారు. పాపం వాళ్ళకి ఓటాకు కూడా లేదు. అయినా కూడా ఓటాకు లేనివానికి అంత ఎత్తాలి. కనీసం ఓటాకు ఉన్నోళ్ళకు సంవత్సరానికి ఒకసారి 2,000 ఇచ్చుడు బదులు 2,000 ఇస్తుర్రు, అది కామన్ అయిపోయింది. కానీ అది తీసుకొని వాళ్లకు 5 సంవత్సరాలు మనం రాజ్యాంగానే రాసిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అంతే అన్నట్టు కదా. ఇప్పుడు మనం మామూలు ప్రజలకు ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే చిల్లర ఖర్చులకు ఎంత వస్తాయి అంత వస్తాయి అని అనుకుంటారు. కానీ మన వాళ్ళు కనీసం ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు కూడా కనీసం మినిమం అలా ఆలోచించి మనీ ఇచ్చినా కూడా తీసుకో లేకుండా ఉండడం అనేది చాలా గ్రేట్. అది నేను చేస్తున్నా ఈసారి, అంటే పోయినసారి తీసుకున్నా. సో లాస్ట్ టైం డబ్బులు తీసుకున్నారంట, ఈసారి తీసుకోవట్లే చెప్తున్నా. ఓకే అదొకటి. ఇంకొకటి ఓటు బ్యాంక్ రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ రేపు అనేది ఓటు బ్యాంక్ రాజకీయాలు అది ఖచ్చితం. ఇప్పుడు అన్ని కేసీఆర్ గారు అనుకున్నట్టు కూడా కొత్త కొత్త పథకాలు తెచ్చిళ్ళు, కంటివెల్లి కానీ ఇంకా రైతు బంధు అని. అవి ఎలక్షన్ అనే ఎన్నుకోవడం జరిగిన తర్వాత సీఎం అయిన తర్వాతనే ప్రవేశపెట్టచ్చు కదా రూల్ ప్రకారం. రైతుల మీద ప్రేమ, రైతులు డెవలప్ కావాలని ఉంటే ముందే ప్రవేశపెట్టేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల కొద్దిగా సపోర్ట్ వాళ్ళ సైడ్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ పథకాలు అనేది ఓటు బ్యాంక్ కోసమే పథకాలు పెట్టడం జరుగుతుంది. తెలంగాణ మీద నాకంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది కన్సర్న్? మిగిలిన పార్టీలంతా ఉత్తుతి ప్రేమ కురిపిస్తే కానీ తెలంగాణ అంటే టీఆర్ఎస్ఏ కేసీఆర్ఏ ఇంకోళ్ళు ఎవ్వరు కాదు అని చెప్పి పదే పదే అంటుంటారు కేసీఆర్. తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా యూత్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది దీని గురించి? అది వాస్తవమే. 2014 అప్పుడు చూసుకుంటే తెలంగాణ సెపరేషన్ కావాలని పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికోసం ఈవెన్ మేము కూడా చాలా మంది తెలంగాణ వస్తే మన బతుకు మనకు వస్తుంది, మన జాబ్స్ మనకు వస్తాయని మేము స్ట్రైక్ చేసి అన్నీ చేసినాం. ఈవెన్ ఓటు కూడా మెయిన్ దానికే చేసినాం. ఎందుకు అంటే సెపరేషన్ అయింది, సెపరేషన్కి ఎంతో కష్టపడ్డారు. కష్టపడ్డ తెలంగాణ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ యూజ్ కావాలని ఆ ఓటు మళ్ళీసారి కూడా
టీఆర్ఎస్ పార్టీకి వేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగం చూడండి, విఆర్ఓ కానీ ఎవైనా ఒక్కరోజులు ఎగ్జామ్ పెడితే ఏం చదవాలండి? ఒక్కరోజు ఎన్ని 20 డేస్ కూడా ఇవ్వాలి గ్యాప్ ప్రిపరేషన్కి. 20 డేస్ 30 డేస్లో నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, ఎగ్జామ్ పెట్టిళ్ళు, క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వలే అట్లా చేసిళ్ళు. ఇంకా చాలా నోటిఫికేషన్లు అలానే ఉన్నాయి. ఇంకా మిషన్ అవన్నీ పథకాలన్నీ మామూలు అండి, అవి ఏం చెప్పిన అవసరం లేదు. దానిలో ట్రాక్టర్ కూడా డీజిల్ ఎంత దొబ్బిండో, ఎన్ని ఏమంటే ఎక్కడ పోయిందో మనకందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఇంకా మహాకూటమి గురించి, ఇంకా వాళ్ళు ఒకటే ఇల్లు, అది కూడా ఓటు బ్యాంకు కోసమే కాదు. ఎవరు మరి ఇప్పుడు సరే కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, కొంచెం కోపం ఉంది. వాళ్ళేమో కూటమి మేము రాగానే ఫస్ట్ ఇయర్ లో ఉద్యోగం ఇస్తాం అంటున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? నేనైతే ఈసారి నోటాకి వేద్దామని చాలా ఫిక్స్ అయ్యాను. రియల్ అది నా ఎందుకంటే నేను ఒకసారి ఆలోచించండి, నేను ఫార్మసీ చదువుకున్నా, ఫార్మసీ చదువుకున్నా కానీ ఫార్మ్ డి చదివినా, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివినా కూడా జాబుల్లో ఎందుకులో. అదే యుఎస్ఏలో చూస్తే, అక్కడ చూస్తే ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డాక్టరేట్ డిగ్రీ. నా అవతారం చూడండి, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, కానిస్టేబుల్ డాక్టర్ పేరుకు డాక్టర్ ఉంటుంది కానీ ఫలితం లేదు. భారతదేశంలో అసలు వేరే దేశాలలో సూపర్ ఉంటుంది ఏదని. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటి వెలుగు చూడండి, కంటి వెలుగు స్పెట్స్ ఇస్తున్నారు, అదే స్పెట్స్ ఇక్కడ ఇవ్వడం వల్ల సరోజిని కంటి ఆసుపత్రి హైదరాబాద్ స్టేట్ లెవెల్ది కదా, దానికే టైప్ చేసి ఆప్తాల్మంచి డిపార్ట్మెంట్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వచ్చు కదా. దానికి తొక్కల పథకం ఒకటి, దానికి బడ్జెట్ ఒకటి, అది ఒకటి. ఉన్న డిపార్ట్మెంట్లను కరెక్ట్ వాడుకుంటే ఏదైనా ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటుంది. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా సపరేట్ దానికి పథకం పెట్టి దానివల్ల పేదలకు ఏదో స్పెట్స్ ఇచ్చినాం, వాడు ఎప్పుడు చూసుకుంటే దానికి ఓటు ఎత్తాడనా? వాళ్ళ కాన్సెప్ట్ అదే ఉన్నది వీళ్ళకు. కానీ అసలు కరెక్ట్ అయింది అది కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ ఉంటుంది, అవి మనం ఎవరు ఫాలో కావట్లేదు. మన ఈ రాజకీయ నేతలు అసలే ఫాలో కావట్లేదు. మీరు ఇలా ఆలోచిస్తున్నారు, మామూలుగా ఊళ్ళల్లో పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్ ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు పెన్షన్, నిన్న మేము రైతులతో మాట్లాడినాం, మాకు పెన్షన్ ఇచ్చారు, మాకు ఇంకొకటి ఇల్లు ఇస్తాను అంటారు. చాయ్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. మన ప్రోగ్రామ్ పేరే చాయ్ పే చర్చ. థ్యాంక్ యూ తొందరగానే తెప్పించారు, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు రాదేమో అనుకున్నా. సో ఇలా అంటే మాకు ఏదో ఒక పథకం వల్ల మాకు యూజ్ అయింది కాబట్టి మేము మళ్ళీ కారు గుర్తుకే ఇస్తాం అంటున్నాం. అది వాస్తవం అండి. రైతులకు రైతు బంధు 5000 ఇవ్వడం అది మాత్రం బెటర్. ఎందుకంటే ఇంతోంత రైతులకు బెనిఫిట్ అవుతుంది, దానివల్ల పెట్టుబడికో ఇంతో విత్తనాలకో లేకపోతే కలుపు ఖర్చులకో వాటికో వీటికో అది యూజ్ అవుతుంది. పింఛన్లు అనేది డబుల్ చేస్తాను అంటున్నాడు, అది కూడా ఇంతోంత వికలాంగుల కంటే వాళ్ళకు బెటర్ అండి. ఎందుకంటే మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి కదా ఎవరికైనా ప్రజలకు, అది మాత్రం వాస్తవం. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓటు వాళ్ళకే వేయాలని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కొంచెం బెనిఫిట్ పొందుతున్నారు దానివల్ల, ప్లస్ వాళ్ళకు సపోర్ట్ అవుతుంది, ఎకనామికల్ కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా బెటర్ అది. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు కదా, మరి మీరందరూ కూడా నిరుద్యోగ వృత్తి అనేది, ఈ నిరుద్యోగ వృత్తి అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే సోమరిపోతులను మామూలు చేస్తారు, ప్లస్ దీని బదులు నోటిఫికేషన్లు ఇచ్చేది కరెక్ట్ ఇచ్చి వాటి స్టాండర్డ్గా మెయింటైన్ చేసి అవి చేస్తే సరిపోతుంది. వేసుకోండి. నిరుద్యోగ వృత్తితో సోమరిపోతులను చేస్తారు, యూత్ ఇలా ఆలోచించాలండి. నిజంగా ఇలా ఆలోచిస్తే ప్లీజ్ చెప్పండి, మధ్యలో మీకు ఓ వేసుకోండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వడం బెటరే, కాకపోతే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఇవ్వరని మనకు కూడా తెలుసు. కొన్ని పారామీటర్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, కాకపోతే చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇవ్వడం అనేది బెటర్. అదొక స్కీమ్ దండి, ఏదో ఒక స్కీమ్ తెచ్చి చదువుకున్న డిగ్రీ కంప్లీషన్ అయిన వాళ్ళు కరెక్ట్ ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్ ఇవ్వడానికి ఏదో ఒక రిక్రూట్మెంట్ ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ చేసి దానివల్ల బీపీఓ వల్ల తీసుకోండి, అది బెటర్ కదా. రండి 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 రండి, మీరు వెనకాల నుంచి అందిస్తే కుదరదు. సో ఫెంటాస్టిక్, చాలా బాగా మాట్లాడారు. మీరు నా అవతారం చూడండి అన్నప్పుడు నవ్వారు, కానీ నాకు ఐ కెన్ ఫీల్ యువర్ ఫ్రస్ట్రేషన్, నిజంగా చాలా క్లియర్గా అది కనిపిస్తోంది. ఎస్, నెక్స్ట్ ఎవరండి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి. ఓ, మళ్ళీ వరంగలే. చెప్పండి శ్రీకాంత్, ఏంటి యూత్ ప్రాబ్లమ్స్ ఏంటి? యూత్ రాజకీయ నాయకుల నుంచి లేదా పొలిటికల్ పార్టీస్ నుంచి లేదా ఎవరైతే రూలింగ్ వస్తారో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? యూత్ ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి? యూత్కి కావాల్సింది ఉద్యోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం కావాలంటే జాబ్స్ పడాలి, అలాగే యూత్ కావాల్సింది అని ప్రొవైడ్ చేయాలి, అలాగే జరుగుతుంది. మరి ఏంటి
ఉద్యోగాలు ఇవ్వలేదు, మన ఉద్యోగాలు మనకి, నీళ్లు నిధులు నియామకాలు, ఈ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం అన్నీ మనకే వస్తాయి మన ఉద్యోగాలు అన్నారు. నాలుగేళ్ళు ఏం చేశారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, విపరీతమైన వ్యతిరేకత ఉంది కేసీఆర్ మీద అని చెప్పి కాంగ్రెస్ లాంటి పార్టీస్ అంటున్నా. ఇంకా ఒక కొన్ని సెక్షన్స్లో అలాంటి ఫీలింగ్ కూడా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి సంబంధించి? నిజంగా నిరుద్యోగులు అంత అసంతృప్తి ఉందా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, టీఆర్ఎస్ మీద? సెక్షన్లు చట్టాలు అనేవి ఒక పేపర్ల వరకే పరిమితం అయిపోయినాయి. తర్వాత ఉద్యోగాలు అనేవి గ్యాప్ లేకుండా ఇస్తున్నారు కదా, ఒక 2-3 మంత్స్ గ్యాప్ లేకుండా ఉద్యోగాలు వేయడం వల్ల షోరింగ్ ఉంది మేడం. నోటిఫికేషన్ ఒక క్యాలెండర్ పెట్టాలి, దాని ప్రకారంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, జాబ్ దాని ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దానికి ఫలానా రోజున రిలీజ్ చేయాలి, డేట్ రిలీజ్ చేయాలి, ఎగ్జామ్ అయిపోవాలి, దానికి సంబంధించి ఖాళీలు భర్తీ అయిపోవాలి. ఇలాంటి ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక సడన్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద ఒక 100 కేసులు పడతాయి, దానికి ప్రిపరేషన్స్ అని అదని ఇదని బోల్డ్ అని ఫీజు కట్టుకుని కోచింగ్ సెంటర్స్, మేము ఇక్కడ చూస్తే అన్ని కోచింగ్ సెంటర్సే, ఎన్నో కొన్ని నెలల తరబడి ఇక్కడే ఉండే విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చాలా కష్టాలు పడుతున్నారు. ఏంటి దీనికి, ఎవరిని మనం కారణంగా చూడాలి? ఒక గవర్నమెంట్నే చూడాలి మేడం. ఒక గవర్నమెంట్ ఇలా చేయడం వల్లనే ఇలాంటి నిరుద్యోగులు ఇంకా ఎక్కువైతున్నారనే సమస్య కనబడుతుంది మేడం. ఎందుకని గవర్నమెంట్కి యూత్ ఇంపార్టెంట్ కాదా, ఎందుకని ప్రయారిటీగా అనుకోవట్లేదా గవర్నమెంట్? మేడం యాక్చువల్గా అంటే నోటిఫికేషను, ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆయనకు ఆ నియోజకవర్గానికి ఎన్నికలు జరగడానికి 6 మంత్స్ కావాలి. స్టూడెంట్స్కి నోటిఫికేషన్ వేసిన తర్వాత 2 మంత్స్ లేదా 1 మంత్, మినిమం 6 మంత్స్ మాకు కూడా ఇవ్వాలిగా చదువుకోవడానికి, ఎందుకు ఇవ్వట్లే, ఇవ్వట్లేదు. అది పొలిటికల్ వాళ్ళకైతే 6 మంత్స్ కావాలంటే 1 ఇయర్ కావాలంటే, మళ్ళీ సాధారణ ఎన్నికలకి 5 ఇయర్స్, చదువుకునేవాడికి 1 మంత్ 2 మంత్ అంతే. ఆ 2 మంత్స్లో ఏం చదువుతారు మేడం, ఎప్పుడు జాబ్ కొట్టాలి? అదే నువ్వు కంటిన్యూగా ఇయర్లీ లేదంటే 2 ఇయర్స్ కంపల్సరీ పక్కా నోటిఫికేషన్ ఇవ్వు. ఆ 2 ఇయర్స్లో ఇంతమంది ఉంటారా? ఎవరుండరు, వెళ్ళిపోతారు, జాబ్ కొట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. నువ్వు 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి నోటిఫికేషన్ ఇచ్చినావు అనుకో, ఒక 1 ఇయర్ జాబ్ చేస్తాడు, మళ్ళీ బయటకు వస్తాను, నువ్వు నోటిఫికేషన్ ఇవ్వను. మళ్ళీ నువ్వు 1 ఇయర్లోపు లేదంటే 6 మంత్స్ 3 మంత్స్లో చదవాలంటే ఏడు చదువుతాడు మేడం? మళ్ళీ ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోవాలి లేదంటే వ్యవసాయం చేసుకోవాలి, అంతే. ఈడైతే కేసీఆర్కి 100% స్టూడెంట్స్ అయితే వ్యతిరేకతం, ఫుల్ వ్యతిరేకం. సరే ఓయూకి ఎందుకు పోలే, సీఎంగా కొడుకు మంత్రిగా వాళ్ళ ఫ్యామిలీ ఉందిగా, ఎందుకు పోలే? మిగతా వాళ్ళు ఎందుకు పోతున్నారు, వ్యతిరేకత ఉందిగా. అదేదో ప్రోటోకాల్, అంతకు ముందు కూడా ఎవరు మాట్లాడలేదు ముఖ్యమంత్రి. గ్రూప్ 2 కేసే, ఎస్ఐ, మళ్ళీ ఈ పంచాయతీ సెక్రటరీ కేసు రీసెంట్ జరిగింది, ఏది చక్కగా జరిగింది? కలిసి ఉన్నప్పుడు బెటరా, విడిపోయిన తర్వాత బెటరా? ఏంటి అలా కూడా ఆలోచిస్తున్నారా యూత్? కంపల్సరీ మేడం. ఇప్పుడు చంద్రబాబుని అంటున్నారు కదా, చంద్రబాబు బెటర్ నోటిఫికేషన్లు పక్కగా చేస్తున్నాడు. ఇప్పుడు డిఎస్సి 2వ తూరి, ఇక్కడ అసలు డిఎస్సి ఒక్కసారి 5 ఇయర్స్, ఎందుకు ఇప్పుడు కూటమి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి కంపల్సరీ చేస్తారు? ఎందుకంటే బుద్ధి వచ్చిందిగా, ఓడిపోయి బుద్ధి వచ్చిందిగా, 0 కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే బాగా స్టూడెంట్స్లో ఇది మొత్తం డివైడ్ బయటికి వెళ్ళిపోయింది ఈ న్యూస్ అయితే. పూర్తి వ్యతిరేకత స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు 10,000 మంది ఉన్నారు అనుకో, 10,000 మంది ఫ్యామిలీస్, ఒక్కో ఇంట్లో 5-6 మంది ఉంటారు, డివైడ్ చేసేస్తారు, ఒకరు చెప్పనవసరం కూడా లేదు. స్వతహాగా ఒక నాయకుడు వచ్చి మీకు జాబ్లు లేదు మేము ఇస్తామని కేసనేది, మాలోనే మాకే ఉంది అది. ఒకవేళ మీ ఇంట్లో రైతు బంధు చెక్కులు తీసుకున్నారనుకోండి నాన్నగారు, మీరేమో నిరుద్యోగ కాబట్టి మీకేమో టీఆర్ఎస్ మీద కోపం ఉంటుంది, ఆయనకేమో కేసీఆర్ మీద కృతజ్ఞత ఉంటుంది, ఎవరి మాట చెల్లుతుంది ఇంట్లో? యాక్చువల్గా అంటే అది అవసరం లేదు. నువ్వు కరెక్ట్గా పండించిన పంటకి కనీసం మద్దతు ధర ఇచ్చినావు అనుకో, అసలు నీ రూపాయి అవసరం లేదు, నువ్వు ఉచితమే అవసరం లేదు. ఎందుకు ఇవ్వట్లే, మన ఉల్లిగడ్డలు ఎంత పోయినాయి, 200 క్వింటం పోయింది, 250, పంట పండించడానికి ఎంత అయింది, 50,000 అయింది, నువ్వు ఎంత ఇచ్చినావు, 4,000 ఎంత, ఎన్ని సంవత్సరాలు వస్తాయి మేడం నీకు, యూరియా ఎంత వస్తుంది, డిఏపి ఎంత వస్తుంది, 1,10,000 ఉంది, నువ్వు ఏం తీసినావు 2 సంవత్సరాలు కా, 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోడికి ఒకసారికి అయిపోద్ది అది,
ప్రతి 3 మంత్స్కి ఒకసారి అయినా వర్షం వచ్చినప్పుడే వెయ్యాలి, వాటర్ పెట్టినప్పుడే వెయ్యాలా? అన్నిటికైద్దే అది 4,000. చెప్పండి, చెప్తున్నారు కదా ఎరువులు ఎరువులు కానీ ఇవన్నీ ఇదివరకు ప్రభుత్వాలు అసలు పట్టించుకునే లేదు. లైన్స్ లో చెప్పులు అవి పెట్టుకునే వాళ్ళు రైతులు ఎంతో కష్టాలు పడేవారు. మేము వచ్చాక అసలు అవి ఏమీ లేవు అని చెప్పి టీఆర్ఎస్ అంటుంది కదా, నిజం కదా? ఇప్పుడు రేట్లు పెంచితే అలా క్యూ కట్టరు కదా? కాదు మేడం, ఇప్పుడు హైదరాబాద్ భోజనం పెడుతున్నారు. రైతు బీమా అనేది ఓకే మంచిదే, దాన్ని కాదంటలేము మేము. బట్ ఒక నిరుద్యోగికి గనక ఉపాధి గనక ఖచ్చితంగా కల్పిస్తే మాత్రం ఈ పథకాలన్నీ అక్కడికి రావు. ఎందుకంటే వాడే స్వతహాగా డెవలప్ చేసుకుంటాడు, వాడు ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటాడు. సో ఈ పథకాలన్నీ అవసరం లేదని మా భావన అనమాట. సో ఓకే మంచిది, రైతు బంధు ఇవ్వటం మంచిదే, రైతు బీమా ఇవన్నీ మంచి పథకాలు. బట్ కాకపోతే ఉపాధి కల్పించు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇవన్నీ అవసరం లేదు కదా మేడం, స్వతహాగా అభివృద్ధి చెందుతారు. అదే కల్పించుకుంటా నువ్వు ఈ పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టి ఏమర్చింది? ఎందుకంటే మొన్న ఓయూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇవేవో కొత్తగా ఉద్యోగాలు ఏం సృష్టించక్కర్లేదు, ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్పి. నిజమేనా? మీరు కూడా ఇష్యూని అలానే చూస్తారా? నిజమేనండి, ఇవి కొత్తగా సృష్టించేది ఏం లేదు. 2000 ఇంతకుముందు ఉద్యమం అప్పుడు కూడా ఏపీ వాళ్ళు రిలీజ్ చేస్తామంటే మా ఉద్యోగాలు మేమే ఇచ్చుకుంటాం, మీ ఇవ్వద్దు అని చెప్పేసి ఆల్రెడీ రాసిన ఎగ్జామ్స్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసేసి మేమే ఇచ్చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే దీనివల్ల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కానీ ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళు కానీ మేము అందరం కోచింగ్ సెంటర్లకు పాలైనాం, వచ్చిన నోటిఫికేషన్లనే హైకోర్టు పాలైనాయి. ఏడ ఎక్కడ ఏం లేదు, ఒక్క కానిస్టేబుల్ ఎస్ఐ తప్ప వేరే ఏ నోటిఫికేషన్ కూడా సక్సెస్ కాలేదు. ఎందుకని అంటే ఇన్ఎక్స్పీరియన్స్ వలన లేకపోతే ఏంటి కారణాలుగా ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్కి పనికిరావాలి కదండి, ఇంకొక ఎలక్షన్కి పనికిరావడం కోసం ఇవన్నీ మేము చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏం చేయట్లేదన్న సంగతి అందరికీ తెలుసు. ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ అయితే రాడు, వచ్చినా మేము రానియం. మరి ఎవరికి ఓటేస్తారు? మేము ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మహాకూటమి అని చెప్పను, టీఆర్ఎస్ అని చెప్పను, మా దగ్గర 2-3 అభ్యర్థులు ఉన్నారు. మా ఏరియాలో ఎవరు బెస్ట్ అనేది నేను ఎంచుకుంటాను. ఓవరాల్గా పార్టీ పరంగా నేను ఎప్పుడు చూడను, నా దగ్గర అభ్యర్థి ఎలాంటి చూసి నేను ఓటేస్తాను. మా దగ్గర కూటమి బలంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కూటమి ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ హయాంలో మాకు అన్నీ చాలా చేశారండి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కేంద్రం తరపున వచ్చిన రోడ్లు కానీ, కేంద్రం తరపున వచ్చిన ఎల్ఈడి బల్బులు కానీ, కేంద్రం తరపున వచ్చిన బాత్రూంలు కానీ అన్నీ మేమే చేసినామని చెప్పేసి బల్లగుద్ది చెప్పుకుంటున్నారు. సో కేంద్రం నుంచి వచ్చింది అనే ఫీలింగ్ అయితే యూత్లో ఉంది, యూత్ అర్థం చేసుకుంటున్నారు. అది గ్రామాలకు వచ్చే ప్రతి సీసీ రోడ్డు కేంద్రం తరపున వచ్చింది. ఎల్ఈడి బల్బులు వచ్చేసి ఖచ్చితంగా మన కేంద్రం పథకమే అది. ఈ మన బాత్రూంలు వచ్చేసి 9,000 కేంద్రం ఇస్తుంటే దానికి 3,000 కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు తెలియదు. మేము కొద్దో గొప్ప పుస్తకాలు మట్ట పడుతున్నాం కాబట్టి మాకు కొంచెం తెలుస్తుంది. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి ఓడు మా సర్పంచ్ అంటుండు. వాడు ఏమంటుండు అంటే, నేను చెప్పించిన ఇది చెప్పించిన అది చెప్పించిన అంటుండు. నేను చెప్పిన, అరే సామి నీకు ఇట్లా కాదురా, నీకు తెలియదు, నువ్వు కూడా ఏలిముద్ర కానివే, నీకు తెలియదు. నేను చూసిన కావాలంటే మా పుస్తకాలలో ఉన్నాయి, ఒక 4 లైన్లు వస్తే చదువు అని చెప్పేసి చెప్పిన నేను. అవన్నీ మోడీ ప్రతిపాదించిన. మరి మీకు ఇన్ని విషయాలు తెలుసు, కొంచెం దగ్గర ఇన్ని విషయాలు తెలుసు, మీరు వెళ్ళి గ్రామాల్లో కానీ అలాంటి చోట్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? బికాస్ ఎలక్షన్స్ టైం కాబట్టి. నాకు యాక్చువల్లీ సరే జాబ్ అంటే ఫస్ట్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ట్రై చేయాలి, మన ఓపిక ఉన్నంత వరకు ట్రై చేసి మనం కొట్టాలి. ఒకవేళ లేదు అనుకుంటే నాకు జనరల్గా జాబ్ వచ్చినా సరే నెక్స్ట్ నేను వెళ్ళేది కూడా రాజకీయాల్లోకి, ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంట్రెస్టెడ్ అండి అది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము ఒక లాస్ట్ టైము 2014కి ఉద్యమం అంటే ఎవరికైనా ఉడుకు రక్తం అందరికీ, 2014 అంటే అందరూ తెలంగాణకు వేసారండి ఖచ్చితంగా. నా ఓటు కూడా కేసీఆర్గా పడ్డది కానీ మోసపోయినాం. అసలు వాడిని అడుగుతున్నా నేను ఖచ్చితంగా నన్ను పాలించమని చెప్పేసి, 5 సంవత్సరాలు పాలించమని నేను ఓటేసిన 4 సంవత్సరాలకే ఎందుకు ఆపేసిండు వాడు? అది చెప్పాలి. అది ఎందుకంటారు యూత్ ఏమనుకుంటున్నారు, ఎందుకు ఆపిస్తారంటారు? ఖచ్చితంగా ఏంటంటే టీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ నుండి మొత్తం వేరే వేరే పార్టీలకు జంప్ అవుతుండ్రు కాబట్టి ఇక నేను ముందసు పోతే నా బతుకుండదని చెప్పేసి ఇట్లా పోయిండు. కేటీఆర్ ని స్టేట్ లో నిలబెట్టి కేసీఆర్ గారిని సెంట్రల్ లో నిలబెడదామని చూస్తున్నారు. అది కాదు మేడం, ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అన్నారు, నాది 2014లో డిగ్రీ అయిపోయింది, ఏదో అదృష్టం బాగుండి తర్వాత ఎంబీఏ చేసిన, అప్పుడు ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కి. మాది రైతు ఫ్యామిలీ, రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, రైతు బంధు ఒకే రైతు బీమా ఒకటే. మా నాన్నకి 59, మా అమ్మకి 60, ఆ రేంజ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి రైతు బీమా ఏడా వర్తించింది?
వర్తించలే 5 లక్షల రూపాయలు. సరే 5 లక్షల రూపాయలు వస్తున్నాయంటే వస్తున్నాయి, చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు, అంతకుముందు ఉడక ఉన్నది కదా డబ్బులు, 2 లక్షలో 1 లక్షనో ఉండే, కానీ అప్పుడు ఎక్స్గ్రేషియో ఉండే, అది రావాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇది ఉడక, ఈ రైతు బీమా ఉడక ఎలక్షన్ బిఫోర్ 1 ఇయర్ లేదా 8 మంత్స్ బిఫోర్ పెట్టడం ఏంది? అదే 5 ఇయర్స్ ముందు కేసీఆర్ రైతు కదా, ఆయనకు పంటలు పండలేదా తెలియదా? అది మన కేసీఆర్ చేసింది అన్నట్టు. ఇంకోటి నోటిఫికేషన్ల కిందకు వస్తే గ్రూప్ 2 వచ్చేసి 2015లో పడింది, ఇప్పుడు 2018 ఇంకా వస్తే 2019. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ అది టీఆర్ఎస్ ఫామ్ కావచ్చు, కాంగ్రెస్ ఫామ్ కావచ్చు, ఆ రెండింటిలో ఏది ఫామ్ అయినా కానీ ఇంకా క్లియర్గా లే. మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది గ్రూప్ 2, అంటే అంత అవలగలం ఉన్నా మేము కూడా చదువు కూడా కూర్చోవడానికి. టీఆర్ఎస్కి ఓట్ వేయకపోతే ఇంకెవరు వచ్చినా సరే రాష్ట్రం అంతా ఆగమవుతుంది అంటున్నారు కేసీఆర్, ఏంటి నమ్ముతున్నారు మీరు? కేసీఆర్ చెప్పిన స్టేట్మెంట్లు చూస్తే మీరే యూట్యూబ్లో కానీ మీ టీవీలో TV5లో కూడా నేను మస్తు చూసిన మెట్రో పిల్లర్ వైఎస్ఆర్ పీరియడ్లో మెట్రో పిల్లర్ మెట్రో హైదరాబాద్ కోసం తలకాయ నరుకుంటున్నాడు, మళ్ళీ నరుకున్నాడా? నరుకోలేగా, దళితుడు సీఎం చేస్తా దళితుడు తప్ప ఇంకోటి లేనేలేదు అన్నాడు. అప్పుడు ఏం దానికి కామెంట్ ఏముంది, దళితుడు అయితే కేసీఆర్కు తప్ప వేరే వాడికి తెలిసినవాడు తెలంగాణలో ఇంకోటి లేడు, కాబట్టి కేసీఆర్ కరెక్ట్ అయిన వ్యక్తి అని వాళ్ళందరూ కలిసి కేసీఆర్ను ముందలు చేస్తే సీఎం అయినంట. అంటే కేసీఆర్ పదవి కావాలని లేదా? మరి పదవి కావాలన్నప్పుడు 4 సంవత్సరాలు 3 నెలలు ఏం లేడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పదవి కోసం తపతపలాడుతున్నాడు? నాకు ఒకసారి ఆశీర్వాదం ఇవ్వండి, నాకు ఒకసారి ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడు? సరే సభలో కోతున్నాడు, కొంగకాలం సభ పెట్టిండు. నేను హైదరాబాద్, నేను ఇక్కడ రామ్నగర్లో ఉంటా, రామ్నగర్ నుంచి అరకు కూకట్పల్లికి పోవాలి, ఒక్కొక్క ఆర్టీస్ బస్సు లేదా అండి పోవడానికి, ఏంది పరిస్థితి? ఇది ఇట్లా జరుగుతుంది మనది. ఇంకా కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినా, ఫస్ట్ గ్రూప్ 2 కానీ వచ్చిన దాని నుంచి కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే మన ఎలక్షన్ అయిన తర్వాత, నోటిఫికేషన్ అయిన తర్వాత 150 మందికి కేసు వేసిన తర్వాత జాబ్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ తెలియదా? గ్రూప్ 2 ఉంది, అది కామన్ మ్యాన్స్ అయితే ఎవరు, మాకు తెలిసిన కామన్ పాయింట్ ఐఏఎస్ ఆఫీసర్కి రిక్రూట్మెంట్ తయారు చేసే వాళ్ళకి తెలియదా? పంచాయత్ సెక్రటరీ తీసుకున్నాం, నెల రోజుల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేస్తా అని చెప్పాడు. సరే సంతోషం, టైం లేదు, టైం లేకుండా కానీ మేము కింద మీద పడి చదివినాం రాసినాం, 10 లక్షల మంది అప్లై చేసి రాసినాం. 10 లక్షల మందిలో 9,000 మంది ఉన్నారు కదండి, 9,000 మందిలో కనీసం ఇప్పుడు వాడు నెల రోజుల రిక్రూట్మెంట్ అన్నారు కాబట్టి ఎలక్షన్ బిఫోర్ నేను ఎక్కుతా, తర్వాత మంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా సుఖంగా ఉందాం అనుకున్నాం, ఏమైంది? ఏం కాలే, అదే పరిస్థితి అట్లా ఉంది మేడం. మేడం నడుస్తుంది అది, నెల రోజులు వాయ, 2 నెలలు వాయ, 3 నెలలు వాయ, ఎలక్షన్ ఎగ్జామ్ అయితే నెల రోజుల్లో జరిగింది, మళ్ళీ మాకు అలాట్మెంట్ ఏది, జాబ్ అలాట్మెంట్? సరే లిస్ట్ వాడు ఓఎంఆర్ ఇవ్వలే, దాన్ని అవకతవకలు జరిగిన తర్వాత విషయం, ఫస్ట్ మాకైతే అలాట్మెంట్ ఇస్తే తర్వాత వచ్చినోడనే ఎక్కుతాడు కదా, సంతోషపడతాడు, వన్ ఫ్యామిలీ బాగుపడుతుంది. రైతుగా, యాజ్ ఏ రైతుగా, రైతు స్టూడెంట్గా, నేను రైతు బిడ్డగా నేను చెప్తున్నా, మా నాయన మాకు 4 ఎకరాల పొలం ఉన్నది, పైసలు వచ్చినాయి రైతు బంధు, దానిలో పల్లీలు వేస్తాం, బుడ్డలు, మా సైడ్ బుడ్డలు అంటారు మా మగ్నారు. అయితే ఆ పల్లీలకి లాస్ట్ ఇయర్ మేము ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందంటే 150 అయింది, నాకు వచ్చిన అమ్మంగా వచ్చింది ఎంత అంటే 90,000 వచ్చింది. దీనికి ఎవడు బాధితుడు? ఇన్వెస్ట్మెంట్ ఒక్క పల్లి గింజ కొనడానికి 11,000 అవుతుంది విత్తనాలు వేయడానికి, అదే వాడు మనం అమ్మడానికి ఎక్కడండి 4,500, 3,000. మరి ఎందుకని ఏ ప్రభుత్వం అయినా సరే రైతు రుణమాఫీ కానీ లేకపోతే రైతు బంధు మన ఇందా నుంచి పెట్టుబడి సాయం దీని గురించి మాట్లాడు, ఇలాంటి స్కీమ్స్ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది తప్ప బేసిక్గా మొదల నుంచి విత్తనం వేసినప్పటి నుంచి రైతుకి పంట మొత్తం చేతికొచ్చి అమ్మేంత వరకు MSP వరకు స్టెప్ వైజ్గా ఏది కావాలో అవెందుకు ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించమంటారు? 4,000 వస్తున్నారు కదా రైతుకి ఎలా అంటే, ఒకసారి వచ్చేసరికి 4,000 అనిపించింది, బ్యాక్ నుంచి చూడరాళ్ళు ఎరువులు ఎంత ఏం చూసుకోరాళ్ళు, రేట్ ఎంత ఉంది అది చూసుకోరు, 4,000 వచ్చాయి కదా 4,000 అని ఆలోచిస్తారు అంతే. ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయ్యింది, అయితే 1,00,000 రూపాయలు రుణమాఫీ అనుకుంటారులే కానీ వెనక నుంచి వాళ్ళు ఆలోచించరు ఈ రేట్ ఎంత పెరుగుతుంది మామూలుగా దీని ఖరీదు ఎంత ఏం ఆలోచించరు పాపం వాళ్ళు, అది వాళ్ళు మైనస్. అది రుణమాఫీ అనేది ఏ ప్రభుత్వం చేసినా కానీ అది ఆహ్వానించదగిందే, వాళ్ళు RBI అయినా ఎవరైనా ఆహ్వానించదగింది, ఎందుకంటే అది ప్రయోజనం పొందుతుంది, అది పేద లబ్ధిదారునికి చెందుతుంది ఈ డబ్బులు. ఇది ఉన్నది కదా ఇప్పుడు మీరు దానికి వెళ్ళి ఏ ప్రభుత్వం వస్తుంది రైతుకు ఎంకరేజ్, రైతుకు ఓకే మేడం రైతుకు చేయండి, అదే పంటల సీజన్ ఉంది, ఖరీఫ్ ఉంది, తర్వాత మనకు మధ్యలో రబీ ఉంది, ఆ సీజన్లో బిఫోరే దానికి మద్దతు ధరలు ప్రకటించవాను, ఇంత దీనికి ఇంత, పత్తికి ఇంత, పసుపుకి ఇంత, దీనికి ఇంత అని ప్రకటించవాను, రైతు దాని క్యాస్టీస్ వేసుకుంటాడు కదా, వేసినప్పుడు ఒక రేటు ఉంటుంది పోయినప్పుడు ఒక రేటు ఉంటుంది, అది దళారుల చేతిలో మళ్ళీ మార్కెట్లో ఏమున్నది, ఏం లేదు. రైతులు అక్కడ తీసుకుంటే మాది పరిస్థితి, 4 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను అశోక్ నగర్లో,
కనీసం చాయ్ తాగడానికి డబ్బులు లేని పరిస్థితులు ఉంటాయి రోజుల ఉంటాయి, అందరి బాధ. నిజంగా అర్థమవుతుంది, మీరు క్యాజువల్ గా మాట్లాడుతున్నా సరే ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ కనిపిస్తుంది. మరి ఏంటి, ఏ పార్టీలు నమ్ముతారు ఇప్పుడు? కంటి వెలుగు గురించి చిన్న మాట, మీరు వేస్తానంటే చెప్తాం. విషయం ఏంటంటే నాది వచ్చేసి నాది కొత్తగూడెం అండి. నేను ఆర్మీ సెలెక్షన్స్ కొత్తగూడెంలోనే జరుగుతాయి. ఆర్మీలో నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత మన మెడికల్లో నాకు సైట్ ఉందని చెప్పేసి తీసేశారండి, డిస్క్వాలిఫై చేశారు. తర్వాత ఆర్మీ అంటే ఇట్లనే ఉంటుంది నాన్న, వేరే ఏమన్నా చూసుకో అని చెప్పేసి చెప్తే సిఐఎస్ఎఫ్ రాశానండి. నేను సిఐఎస్ఎఫ్ రాసిన తర్వాత బాబు నీకు సైట్ ఉంది అని చెప్పేసి అక్కడ కూడా తీసేశారు. నాకు తీసేసిన తర్వాత ఈ ఇదంతా లొల్లెందుకు అని చెప్పేసి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుండి వెళ్ళినాను. అక్కడికి వెళ్తే బాబు యాక్చువల్లీ ఐకి ఉండాల్సింది 6x6 రెండింటికి ఉండాలని చెప్పారు. కానీ నాకున్నది ఏంటంటే 6x18 ఉంది, 6x36 ఉందండి. 2.0 ఉంది లాంగ్ సైట్ నాకు. ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడ నేను చూపిస్తే ఆ మేడం గారు మరి వాళ్ళు నిజంగానే చదువుకున్నారో మరి ఏం చేసిర్రో తెలియదు. మరి వాడికి రాసిందే నాకు రాసుర్రో, నాకు రాసిందే పక్కుడికి రాసుర్రో, అదైతే తెలియదు. ఖచ్చితంగా నాకు సైట్ ఉందని చెప్పేసి నాకు కావాలంటే మనం మా వెనకాల ఎవరైనా కావాలంటే పోదాం రండి, నన్ను మళ్ళీ చెక్ చేపిద్దాం. నాది వచ్చేసి 6x18 ఉంది, 6x36 ఉంది, అలాంటిది నీకేం లేదు బాబు అని చెప్పి టార్గెట్ కూడా ఇవ్వలేదు మేడం. వాళ్ళకి అవసరం చెప్తున్నా, ఇప్పుడు నేను ఎస్ఐ రాస్తున్నా అండి, ఖచ్చితంగా ఎస్ఐ రాస్తున్నా. పొరపాటున మెడికల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఆ ఎల్వి ప్రసాద్ దొంగనో లేకపోతే ఇక్కడ కేసీఆర్ దొంగనో తెలిపోవాలా, నేను హైకోర్టుకి వెళ్తా ఇప్పుడు బరాబర్. మళ్ళీ నాకు ఇట్లా ఏమన్నా ఉంటే నేను బరాబర్ హైకోర్టుకి పోతా. నువ్వు చేసిన కంటి వెలుగే కదా, నువ్వే కదా కంటిని చూసినావు, నువ్వు నాకు చెప్పాలి కదా. కానీ నువ్వు చెప్పలే కదా, ఏం లేదని చెప్పినావు కదా. ఈడ మాత్రానికి ఏమన్నా ఉంటే నేను పక్కా హైకోర్టుకి వెళ్తా. ఇది మాత్రం ఉత్తా వేస్ట్ వేస్ట్ పథకాలు. ఎందుకంటే ఏదో మేము చేస్తున్నామని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు, కానీ అవన్నీ వాళ్ళ యొక్క బడ్జెట్ ని పక్కదారి పట్టించడానికి కాదు. కేసీఆర్ మొత్తం అప్పులమయం చేస్తారు రాష్ట్రాన్ని. ఇప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఒక్కొక్కరి తల మీద 2 లక్షల వరకు అప్పు ఉందని చెప్పి మొన్న కాంగ్రెస్ వాళ్ళు చిదంబరం లాంటి మీరు ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పారు. సో ఏంటి మరి అలాంటి ఇవంతా అప్పు అప్పు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ధనిక రాష్ట్రాలు అన్ని కూడా అప్పులకు వెళ్తాయి, ఒక లిమిట్ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది, దాని ప్రకారం అయితేనే అప్పులు ఇస్తారు అందరికి కాదు. మనలాంటి రాష్ట్రాలు ఇంకో 14 రాష్ట్రాలు ఇలానే అప్పులు తెచ్చుకున్నాయని కేసీఆర్ అంటున్నారు. ఎలా చూస్తారు, నిజంగా అప్పులు మయం చేశారా లేకపోతే అప్పులు కాదు ఇవి పెట్టుబడి అని చెప్పి కూడా కేసీఆర్ అన్నారు. నిజంగానే అప్పులు చేశారు మేడం. యాక్చువల్గా మంది 17,000 మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉంది, కానీ ఇప్పుడు 2 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 2 లక్షల అప్పు ఉంది, ఒక్కొక్క వ్యక్తి మీద 65,000 అప్పు ఉంది. అంటే ఆయన ఏంటంటే ఆకర్షక పథకాలు పెట్టి అప్పులు చేస్తుండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 50,000తో 90,000 కోట్లు చేసి పక్కదారి పట్టిస్తుంది. మిక్సిన్ భగీరథ పైపుల కంపెనీకి ఇట్లా ప్రతి దాంట్లో అవినీతి అన్నీ చేసి కుటుంబం దోచుకొని రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పులు పట్టిస్తుండు. అంతేగాని పెట్టుబడి పెట్టి ముందు భవిష్యత్తులో ఆ పెట్టుబడి ఫలాలు వస్తాయనైతే కాదు. ఏంటంటే మొత్తం అవినీతి జరుగుతుంది, అందువల్ల అప్పులు పాలవుతుంది. ఒక దీర్ఘదర్శి ప్రణాళిక అయితే లేనే లేదు ఈ ప్రభుత్వం మొత్తానికి పోవాల్సింది ఈసారితోనే. ఎలా ఉంటాయి, ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి సంక్షేమం, ఏ ప్రభుత్వం అయినా సరే అనేది ట్యాగ్ లైన్ ఏంటంటే అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు, ఆ దిశగానే మేము పాలన చేస్తామని చెప్పి. ఏంటి నిజంగా అభివృద్ధి సంక్షేమం, ఈ సంక్షేమ పథకాలు ఇవి మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు ఇన్ని పథకాలు అవసరమా ఎవరికైనా సరే ఏ రాష్ట్రంలో ప్రజలకైనా సరే? పథకాలు అనేది అవసరమే, కానీ కాకపోతే జనాలకు ఏంటంటే అభివృద్ధి చేసే విధంగా ఆ చేసిన అయితే ఏదైతే స్కీమ్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఆ స్కీమ్ అనేది ప్రతి ఒక్క పేదవానికి అందే విధంగా ఉండాలి. ఆ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేసే ముందు ఎంత అయితే కాంటెంట్తో ఎంత అయితే లక్ష్యం చేరే విధంగా అయితే నువ్వు స్కీమ్ ప్రవేశపెడతావో అది జనానికి వెళ్ళి ప్రజలకు అంత మేలు చేసే విధంగా వాళ్ళ యొక్క బాగుపడే విధంగా వాళ్ళ యొక్క ఎంత ఏమితో నువ్వు చేసినావో ఆ స్కీమ్ అంత చేరి వాళ్ళు బాగుపడే విధంగా అంతవరకు ఉండాలి, మనం ప్రయత్నం చేయాలి. స్కీమ్ స్టార్ట్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టినాయి, సరే ప్రజలకు మేలు చేసే స్కీమ్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి. అలా ఉండకుండా ఒక స్కీమ్ ప్రవేశపెట్టిందంటే జనాలలో పేరు తీసుకురావాలి, దానికి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా ప్రజలు బాగుపడే విధంగా ఉంటే స్కీమ్స్ ప్రవేశపెట్టాలి. ఇలా అల్ల తప్ప స్కీమ్స్ ప్రవేశపెట్టి ఇప్పుడున్న పథకాలు అలా లేవండి, కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని మాత్రం అటల్ ఫ్లాప్ అయిపోయినాయి, ఇవి మాత్రం స్కీమ్స్ కరెక్ట్ స్కీమ్స్ కావు. మాకు పథకాలు ఏమొద్దండి, జస్ట్ ఒక విద్య ఒకటి, బేసిక్ విద్య ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. వైద్యం మనిషికి వైద్యం అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఉద్యోగం, ఒక మనిషికి ఉద్యోగం ఉంటే ఎవరి మీద ఆధారపడి, ఈ మూడు ఉంటే ఎటువంటి పథకాలు ఏమి అవసరం లేదని నా
అభిప్రాయం. గవర్నమెంట్ కొన్ని సపోజ్ ఇప్పుడు విద్య కొన్ని విద్య అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ విద్య ఎడ్యుకేషన్ అని చెప్పి కొన్ని ప్రవేశపెట్టారు ఆ స్కీమ్ వల్ల. ఎందుకంటే ఫ్రీ విద్య ఎడ్యుకేషన్ వల్ల ఇవాళ రేపు ఏంటంటే కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజీలు మాట్లాడుకోవడము మొత్తం డబ్బు వ్యవస్థకు అమ్ముడుపోయినాయి. ఇన్స్టిట్యూట్ల స్టాఫ్ కూడా ఉండట్లేదు, లెక్చరర్లు కరెక్ట్ చెప్పట్లేదు, ఓన్లీ నామకే వస్తా అంటే ఫీజు పెట్టుబడుల కింద ఫీజులు తీసుకోవడము కాలేజీ నడిపించడం అలా నడుస్తుంది. ఇప్పుడు రైతు బంధు పథకం కింద ఆల్రెడీ కొన్ని మంది రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు పథకం అని చెప్పి మనిషికి పంటకు 4,000 ఇలా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అసలు యూజ్ అయిందని నేను అడుగుతున్నా. మీరు ఒక పంటకి ఇవ్వడం వల్ల 4,000-8,000 ఇస్తే రైతుకు ఏమాత్రం మొదలవుతాయి? నేను గరిష్ట పరిమితి లేదు, దీనివల్ల ఇవ్వడం వల్ల రైతు ఏ విధంగా లాభపడతారు? మీరు ఓ పంటకు పెంచండి. సపోజ్ ఇప్పుడు ఒక ధాన్యం ఒక ఎకరానికి 20 క్వింటల బస్తాలు అయితే దానికి ఒక 4,000-2,000 పెంచండి. పెంచితే 4,000-8,000, 6,000-30,000 ఆయనకు పెట్టుబడి వస్తుంది, రైతులందరూ బాగుపడతారు. కానీ ఒకటే సంవత్సరంలో మీరు 4,000 ఇవ్వడం వల్ల 4,000 కూడా ఏమిటికి పరిష్కారం, సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి పథకాలు ఇవి జనాన్ని ఆకర్షించడానికి పెట్టిన పథకాలు తప్పించి ప్రజలు న్యాయంగా జస్టిస్గా అంటే తన మనస్ఫూర్తిగా ప్రజలు బాగుపడాలని చేసినటువంటి స్కీమ్స్ కావని చెప్పి నేను చెప్తున్నాను. కానీ ప్రజలు మేము పెట్టిన ప్రతి పథకంతో లబ్ధి పొందుతున్నారు, డెఫినెట్గా 100 పైగా సీట్లు గెలుస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కేసీఆర్. ఏంటంటారు ఆయన కాన్ఫిడెన్స్ కారణం? ఇప్పుడు చూసినట్లయితే మేడం ప్రజలు ఎలా వేస్తారంటే, ఓట్ల గురించి చెప్తున్నా, ప్రజలు ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలి ఓట్లు పడాలంటే. ప్రజల్లో చైతన్యం వచ్చిన ఓట్లు వేస్తారు. ఉన్న డిపార్ట్మెంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ 140,000 పోస్టులు ఉన్నాయి, ఉన్న పోస్టులు రిలీజ్ చేయమన్నాం అంతే, అంతకుమించి మేము అడగలేదు కదా. తెలంగాణ వచ్చాక అజ్జాస్ ఇజ్జాస్ అండు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చదువుకున్నారు, కానీ ఒక్క గురు క్లాస్ పర్ఫెక్ట్గా జరిగింది కానీ ఎగ్జాము ఇంతవరకు ఏ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరగలేదు. ఏపీకి అంటూ ఒక ప్రత్యేక క్యాలెండర్ ఉంది, తెలంగాణకు క్యాలెండర్ అనేది లేదు. అసలు ప్రభుత్వము సార్ ఇప్పుడు మాకు ఏపీలో 3,000 రీసెంట్గా సాయం నిన్న జీవో ఇస్తామని చెప్పాడు. 3,000 పోస్టులకి 30 జీవోలు ఇస్తాడంట. అంటే నిరుద్యోగులు మీద 5 ఇయర్స్గా కూర్చొని చదువుకుంటుంటే పంచాయతీగా కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా గెలవలేని నీ కొడుకుని నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్ చేసుకుంటే అందరు పిల్లలు అలాంటి వాళ్ళు కాదా? 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సార్? మహా అయితే 5 ఉన్నారు, 5 ఇద్దరు మినిస్టర్లు. మేము ఎంతమంది ఉన్నాం? స్టూడెంట్స్ 800,000 గ్రూప్ 2 స్టూడెంట్స్ ఉంటే ఒక్కరికి కూడా నువ్వు 334 పోస్టులు ఇస్తానని చెప్పి. కానీ ఇక్కడ విద్యార్థులు కూడా అంటుంది ఏంటంటే ఏపీ చేయగలుగుతోంది, ఏపీ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే, ఆ రాష్ట్రం కూడా ఒక సిస్టమేటిక్గా క్యాలెండర్ వైజ్గా నోటిఫికేషన్స్ అవి ఇస్తున్నప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేకపోతుందని ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఆవేదన చెందుతున్నారు. మేడం అంటే అక్కడ ఏపీలో కూడా క్యాలెండర్ అమలు చేస్తామని డేట్లు సహా పెట్టారు. డేట్లు పెట్టిన తర్వాత వాటిని చూసుకొని ఊర్లో పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్న వాడు కూడా చదువుకొని మనం ఇంక ఈ ఉద్యోగం కొట్టలేము అని వ్యవసాయం చేసుకుంటున్నవాడు ఆ క్యాలెండర్ చూసి ఇక్కడికి వచ్చి 2-3 ఇయర్స్ అవుతుంది. ఆ క్యాలెండర్ అప్పుడు మేము పోయింది సార్, గ్రూప్ 2 అప్పుడు మాకు టైం చాలా తక్కువగా ఉంది సార్, ఒక్కసారి దాన్ని పోస్ట్ పోన్ చేయండి సార్ అని మేము ఏపీఎస్ చైర్మన్ దగ్గరికి వెళ్తే అతను చెప్పిన మాట ఏంటంటే మా క్యాలెండర్ డేట్స్ ఇబ్బంది కలుగుతాయి అన్నాడు. ఆ క్యాలెండర్ ఇప్పుడు దాకా ఏమైంది మేడం? ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తుంది కదా, ఈ ఎలక్షన్ కోసం నిరుద్యోగ బుడితే అన్నారు. నిరుద్యోగ బుడితే ఇప్పుడు 2,000 ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ బుడితే 2,000 కూడా కాదు, 1,000 అంటే 1,000 రూపీస్ ఇస్తున్నారు. ఈ 1,000 రూపీస్ కూడా మాకు సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి వెరిఫై చేస్తున్నారు, ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్తో లింక్ చేసుకుంటున్నారు. ఇన్ని వెరిఫికేషన్ చూసి మంత్లీ బయోమెట్రిక్ మేము ఇక్కడ నుంచి మాది నెల్లూరు మేడం, నెల్లూరు పోవడానికి 300, రావడానికి 600, ఇంకేమి ఇస్తున్నట్టు మేడం మాకు నిరుద్యోగ బుడితేనా? అది ఒక షో బిల్డప్ తప్ప ఇంకేం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేక హోదా ఇప్పుడు అప్పుడు విడదీసినటువంటి కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది, చట్టంలో ఎందుకు పెట్టలేదు మేడం వాళ్ళు? చట్టంలో పెట్టలేదు. కడప ఉక్కు పరిస్థితి ఇప్పుడు ఇస్తాం అంటున్నారు, మొన్న సిడబ్ల్యూసీ తీర్మానం కూడా చేశారు, నమ్మట్లేదు. ఎలా నమ్మతాం? నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళు నమ్మాలిగా, కేంద్ర నేషనల్ పార్టీస్ అయితే కాంగ్రెస్ ఇవ్వాలి లేదా బీజేపీ ఇవ్వాలి, వీళ్ళ ఆధ్వర్యంలోనే ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి మరి ఇంకెవరో ఒకళ్ళు నమ్మాలిగా, ఎవరు నమ్ముతున్నారు? మేమైతే ఎవరిని నమ్మట్లేదు మేడం, ఎవరు. ఎందుకంటే విభజన చట్టం తయారు చేసింది ఎవరు మేడం? ఆ పక్క తమిళనాడు, ఈ పక్క
మహారాష్ట్రలో ఈ పక్క కర్ణాటక వాళ్ళు మినిస్టర్స్ అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు నిన్నే మొన్నే ప్రత్యేక హోదా మేము కాంగ్రెస్ వాళ్ళని ఇస్తామంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ ప్రయోజనాలు చూస్తే ఏపీకి తెలంగాణ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇండస్ట్రీలన్నీ అన్నారు అంటే మాకు చెవులో పూలు పెడుతున్నారా? సరే మన ప్రత్యేక హోదా వీటి మీద మాట్లాడుకోవడానికి డెఫినెట్ గా మళ్ళీ నేను ఒకసారి వస్తాను. ఒకసారి ఈ తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాదు, ఏ పార్టీలు మరి అన్ని పార్టీలు కార్యక్రమాలు ఇవి చేస్తాం అవి చేస్తాం నిరుద్యోగ భృతిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి అంటున్నారు, ఏ పార్టీ నమ్ముతారు? ఏ పార్టీ నమ్మం మేడం, మాకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తాం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కేసీఆర్ గారు అక్కడ 5 రూపాయలు భోజనం తిని సేవ చేసుకుని నైట్ కూడా వచ్చిండు కూడా చదువుకున్నారు. అలా వ్యవహరిస్తే తెలంగాణలో ఓట్లు వేయాలంటే కేసీఆర్ గారికి ఎలా వేస్తారు మేడం? మీద అడుగుతున్నాం, ఛాలెంజ్ గా చేస్తున్నాం. ఒక విషయం చెప్పండి, సరే ఇప్పటిదాకా టీఆర్ఎస్ రూలింగ్ చూసారు, ఇదివరకు టీడీపీ కాంగ్రెస్ అన్ని పాలన చూసారు, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, మేము మార్పు తీసుకొస్తామని బీజేపీ అమిత్ షా కానీ మోదీ కానీ అన్ని సభల్లో చెప్తున్నారు. ఏంటి బీజేపీకి ఎంత తెలంగాణకు సంబంధించి బీజేపీని ఎలా చూస్తున్నారు యూత్? అంటే యూత్ పరంగా అంటే చూడొచ్చు, పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ స్టేట్ డివైడ్ అవ్వడానికి. అంటే క్యాండిడేట్ని చూసి వేస్తాం మేము. ఇప్పుడు ఏదో పార్టీ ఎవరు చెప్పాడు కదా ఇటు చెప్పాడని కాదు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నడుతున్నాం, అతను డెఫినెట్గా వేస్తారు ఓటు యూత్. అట్లా అతను హిందూయిజం కానీ అంటే డెఫినెట్గా అతనికి అట్లాంటి విషయంలో వేయచ్చు, తప్పేం లేదు. పుంజుకుంటుంది అంటే పుంజుకోవచ్చు, మంచి పనులు చేసేటప్పుడు పుంజుకోవడం ఛాన్స్ ఇవ్వడం బెటరే కదా మేడం. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉందంటే మంచి పని చేసే వారికి ఛాయిస్ ఇవ్వడంలో తప్పేం లేదు. నా ఉద్దేశం అయితే ఇవ్వచ్చు, మంచి పని చేసే వారికి ఎప్పటికైనా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎవరికి అంటే జనరల్ గా ఓవరాల్ గా మీరు అందరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మీకు, ఎందుకంటే యూత్ గురించి తెలుసుకోవాలి, యూత్ పల్స్ తెలుసుకోవాలంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదేమో, ఏమనుకుంటున్నారు అంటే 100 పైగా సీట్స్ వస్తాయని టీఆర్ఎస్ చెప్తుంది, ఛాన్సే లేదు, డిసెంబర్ 12న మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం మహాకూటం వాళ్ళు అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అవన్నీ వాళ్ళ డబ్బులు చూసుకొని వాళ్ళ అధికార బలం చూసుకొని అవన్నీ చెప్తున్నారు, కానీ యాక్చువల్ అయితే 100 సీట్లు రావు మేడం, 30 సీట్ల కంటే ఎక్కువ రావు టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి 30 కంటే ఎక్కువ రావు నాకు తెలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళ మీద అవినీతి ఉంది, ప్రతి ఒక్కళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. క్యాండిడేట్స్ కరెక్ట్ లేనప్పుడు ఓట్లు లేస్తున్నారు మేడం. కేసీఆర్ గారు నన్ను చూసి ఓట్లు వేయండి అంటే చూసి ఎలా వేస్తున్నారు మేడం? మా నియోజకవర్గంలో వచ్చి ఆయన చేస్తాడా మేడం? చేయడు కదా. ఆ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తారు, ఒకటి అభ్యర్థిని చూస్తారు, ఇంకోటి పార్టీని చూస్తారు, పలు విధాలుగా ఉంటాయి ఒక ఓటేసేటప్పుడు. ఫస్ట్ మా నిరుద్యోగులు ఏంటంటే ఆయన కరెక్ట్, మా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేనే లేదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి, కవిత ఎంపీ, హరీష్ రావు 4-5 మినిస్టర్లు, కేటీఆర్ ఒక 10 మంత్రి శాఖలు, సంతోష్రావు అల్లుడికి రాజ్యసభ, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మరి తెలంగాణలో ఉన్నాళ్ళంతా వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళందరూ మరి ఎక్కడికి పోవాలా? నేను ఇక 2 ఇయర్స్ నుంచి, ఇంకా 2016 నుంచి ప్రిపేర్ అవుతున్నా, అన్ని ఎగ్జామ్స్ రాసినా కానీ ఇంతవరకు రిజల్ట్ రావట్లేదు, ఎగ్జామ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే చిత్తశుద్ధి అనేది లేదు మేడం. ఒక్కటేందంటే చిత్తశుద్ధి ఉంటే క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తాడు, క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఏ ఖాళీలైనా ఎక్కడ ఖాళీలైనా మొత్తం అప్డేట్ చేసి క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. అట్లా కాదు, ఇవన్నీ ఫ్రాడ్ నోటిఫికేషన్లు ఇస్తాడు, కోర్టులు కేసేసేలాగా చేస్తాడు, నిరుద్యోగులకి ఒక ఉద్యోగం లేకుండా వాళ్ళ మీద ఆధారపడేలాగా ఇవన్నీ చేస్తాడు. కాబట్టి కేసీఆర్ మళ్ళీ రానే రాడు, సీఎం గాడు మేడం, ఇది వాస్తవం. ప్రపంచ దేశాలు అన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి, ఒక రకంగా ఆ రేంజ్ లో డెవలప్ చేస్తున్నాం, ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి తెలంగాణకి, ఎన్నో అవార్డులు వచ్చాయి. నీళ్లకు సంబంధించి ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ అని చెప్పి ఇదివరకు ఏదైతే కోల్పోయారో తెలంగాణ ప్రజలు, ఆ నీళ్లని 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు ఇస్తామని చెప్పి ఇలాంటివన్నో ఇంటింటికి నీళ్ళు ఇస్తానని ఇప్పటికీ దిక్కు లేదు, సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు. అసలు నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే ఓటు అడగాను, అసలే ఓటు అడగాడు, ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నా ఆయనకే తెలుసు. అది అది సీఎం పరిస్థితి. ఒక సీఎం ఉంటే ఇంత అబద్ధాలు ఆడుతుండు, ఇంకా పిఎంని తిడుతాడు ఆయన చక్కగలేడు. ఇంకా తెలుగు లిటరేచర్ కాబట్టి ఏదేదో సోదులు చదువుకుంటాడు రాత్రి దాకింత మందేసి చెప్తానే ఉంటాడు ఆయన, అంతే తప్పించి అది నిజాయితీ లేదు, నీతి లేదు, ఏం లేదు. ఆయన మాయల పగిరి వేషాలు వేసుకొని బయటకు వస్తాడు, మళ్ళీ మాయల పగిరి వేషాలు వేసుకొని బయట మాటలు చెప్తాడు. ఆ మాటలకి తెలంగాణ వాళ్ళు గొర్రెల్లాగా ఫీల్ అయ్యి ఓట్లేస్తారని ఆయన అభిప్రాయం నాకు తెలిసి. ఇంత ఇంత అన్రెస్ట్ కనిపిస్తుంది, ఎవరైనా కేసీఆర్ కి ఎస్ బాగుంది కేసీఆర్ పరిపాలన అనేవాళ్ళు ఎవరైనా ఒక్కరున్నారు ఇక్కడ? ఎవ్వరు, ఒక్కరు కూడా లేరా? ఒక్కరు ఎవరైనా ఒక్కరున్నా వచ్చి ఒకసారి నేను చెప్పకూడదు. మేము బుక్కులలో వాస్తవాలు చదువుకొని
ఒక సమాజాన్ని అవగాహన చేసుకుంటున్నాం మేడం, కాబట్టి మేమైతే నమ్మవైంది. నాలుగున్నర సంవత్సరం మేడం, ఈ రోజు వరకు ఒక 50 సభలలో బహిరంగ సభలలో ఆశీర్వాద సభలని పెట్టిండు. ఏ ఒక్క సభలైనా నిరుద్యోగుల గురించి మాట్లాడిండ, చెప్పిండ. ఇది అందరికి నగ్నమైన సత్యం విందామని స్టూడెంట్స్ ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చిండు, ఎన్ని రిక్రూట్ చేసిండు, 120,000 నోటిఫికేషన్స్ అని చెప్పిండు అసెంబ్లీలో, ఎన్నిసార్లు చెప్పిండు. ఇప్పటివరకు కరెక్ట్గా ఫిల్ అయిన ఉద్యోగాలు ఎన్ని? ఒక గ్రూప్ 2 క్వాలిఫైన్ అయిన క్యాండిడేట్ ఈడ పాంప్లెయింట్ పంచుకుంటున్నాడు. ఆయన పరిస్థితి ఎక్కడ దిగజారిపోయిందో అర్థమవుతుందా? ఈ గవర్నమెంట్ వచ్చింది తీసుకొచ్చుకున్నది మేము ఇందుకోసమేనా? ఒక్కసారి ఆలోచించాలి. నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, తగిన సమయంలో బుద్ధి చెప్తామని ఈ 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి నిరుద్యోగులు చెప్తారు కూడా. ఫేస్బుక్ కామెంట్ ఒకటి వచ్చింది, ఎలక్షన్ రిజల్ట్ అంట టీఎస్పీఎస్కి ఇస్తే బాగుంటుందని చెప్తారు. సో ఏంటి మామూలుగా యూత్ చెప్పండి తెలంగాణ ఎలక్షన్స్ గురించి. ఓవరాల్ ఎలక్షన్స్ మేడం, ఎక్కడైనా ఎక్కడైనా సరే ఎలక్షన్స్కి ఈరోజు ఒక హామీ ఇస్తున్నారు. అదేంటంటే మనం ఇప్పుడు కాంగ్రెస్ మహాకూటమి అన్నారు, ఇంటికింటికి అంటే వచ్చినాకే మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి బ్రౌన్ పేపర్ మీద రాసి ఇమ్మనండి. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి మనం కోటికెళ్ళేటట్టు కానీ ఒక చట్టబద్ధత అనేది కల్పించమనండి. రేపు జనాలు లేక వాళ్ళు రాకుండా చేసేటట్టు చేసే విధంగా ఏదో విధంగా చట్టబద్ధత ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పార్టీలని రాజ్యాంగబద్ధంగా రద్దు చేసేటట్టుగా ఏదో విధంగా రాజ్యాంగపరంగా మనకు ఒక అవకాశం ఇస్తే. మామూలుగా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ప్రిన్సిపల్స్ కానీ ఇలాంటి ఉన్నతమైన భావాలు మనం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న ఎక్స్జేడి సిబిఐ ఎక్స్జేడి లక్ష్మీనారాయణ వీళ్ళ మాటల్లో మనం విన్నాం. బట్ వాళ్ళని కూడా మనం కాపాడుకోలేకపోయాం కదా. ఒక్క సీటు లాస్ట్ టైం 2004 లాస్ట్ టైం అసలు ఏమీ లేదు. అంటే ఇన్ని ఫీలింగ్స్ మీలో ఉన్నాయి, యూత్ ఇంతలా ఆలోచిస్తున్నారు, బట్ అలాంటి వాళ్ళకి అంత ఉన్నతమైన భావాలు ఉన్న వాళ్ళకి ఎందుకని మనం ఒక మంచి పొజిషన్ లో మనల్ని రూల్ చేసే పొజిషన్ లో ఎందుకు పెట్టలేకపోతున్నాం? యూత్ ఒక్కరి సరిపోదు మేడం, అందరికి మన రైతులు ఇవ్వాలి మద్దతు ఇవ్వాలి అనేది అర్థం కావట్లేదు మేడం. వీళ్ళకి ఊర్లలో మన ప్రజలకి జన చైతన్యం కలిగించాలి, చైతన్యం అనేది లేకుండా అవుతుంది. అదేంది ఇప్పుడు కేసీఆర్ లాంటి కుటుంబాలకి అయితే 1,000,000 కోట్లు ఉంటాయి, ప్రభుత్వం దోచుకుంటారు, ప్రజలను దోచుకుంటారు, పెడతారు. ఇది ఇప్పుడు లోక్సభ నాయకు జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ అంటే వాళ్ళు సింగిల్గా గెలుస్తారు మేడం. కానీ ప్రజల చైతన్యం కదా అంటే ఎవరో డమ్మి క్యాండిడేట్లు ఉంటారు ఊర్లలో తీసుకురారు. ఇది వేళ్ళు మాట్లాడేటట్టు జయప్రకాష్ నారాయణ గారు, మా జేడీ లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో కూడా చట్టబద్ధత కలిగించి రాజ్యాంగ బద్ధత కల్పించి వాళ్ళు కల్పిస్తే ప్రజ మనకి మా నిరుద్యోగులకి మే ఇంపార్టెంట్గా నిరుద్యోగులకి మేము వాటిని పట్టుకొని తర్వాత హైకోర్టులో కేసులు కానీ వేగంగా ఉంటాం. కానీ ఊళ్ళు ఇప్పుడు ఉన్న రైతు బంధువులు కానీ ఏమి కూడా ఎవరి నిరుద్యోగులకి ఏమి హామీ కలిగించాం మేడం. మామూలుగా ఈ మేనిఫెస్టోలు చూస్తే మనం అసలు వీళ్ళ చేతికి ఎముకుందా అని డౌట్ వస్తుంది. ఆ రేంజ్లో పార్టీ వాళ్ళు 3,000 పెడితే 3,016 అని చెప్పి వీళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు. ఏంటి అసలు మేనిఫెస్టో అంటే వీళ్ళు సీరియస్గా చూస్తున్నారా? ప్రజలు మేనిఫెస్టోని చాలా తేలిగ్గా చూసుకుంటారన్న ఫీలింగ్గా వీళ్ళు పెడుతున్న పథకాలకి వీళ్ళు ఇస్తున్న హామీలకి అసలు రాష్ట్ర బడ్జెట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? రాష్ట్ర బడ్జెట్ ఉంది మేడం, ప్రపంచానికి అప్పు తీసుకొద్దాం, ప్రపంచం అంతా తెలంగాణ వైపు వస్తుంది కదా, ప్రజల సంక్షేమం కోసమే కదా మేడం కేసీఆర్ ఎన్ని చేసేది. ఎన్ని చేస్తుంది మేడం, ఏమి చేయక్కర్లా, పెళ్లి చేసుకుని షాదీ ముబారక్ కింద రక్షిస్తుండ్రు. అబ్బాయికి ప్రెగ్నెంట్ అయితే 14,000-12,000 వస్తున్నాయి. మళ్ళీ కొడుకు పుడితే టెన్షన్ లేకుండా మనకి కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం, కేసీఆర్ కొడుకుతో పాటు సన్న బియ్యం పెడుతుంది, ఇంకేం కావాలి? మళ్ళీ ముసలైపోతాం, అమ్మాలే పెన్షన్ వస్తానే ఉంది. ఇంత రామరాజ్యం ఇంకేం కావాలి మేడం? ఏమన్నా రోగం వస్తేనా? ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి, ఉద్యోగ గీతాలు మాత్రం అడగండి మేడం. ఎందుకు మీకు కావాల్సింది అని ఇంక ఉద్యోగాలు ఎందుకు? అంతే కదా, మీకు కావాల్సింది ఏంటి తీసుకోండి, ఉద్యోగాలు మాత్రం అడగండి. క్యాస్ట్ వైజ్ ఎవరికి గొర్రెలు ఇస్తుండు, బర్రెలు ఇస్తుండు, కటింగ్ షాపులు పెట్టిస్తాడు, కిరాణా షాపులు పెట్టిస్తాడు, ఇంకేం కావాలి మేడం? వీడి ఇక్కడ చదువుకొని టైం వేసి వీడి కర్మ అది. కులవృత్తుల్ని ప్రోత్సహిస్తున్నాం మేము, దాన్ని ఎందుకు తప్పు పడతారన్నారు అలా అంటే కాంగ్రెస్. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి నువ్వు కులవృత్తి ప్రోత్సహించు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటికాడ 30 బర్రెలు మేకలు ఇచ్చినావు, ఉద్యోగం లేదు అచ్చి మేపుకొని మా అమ్మ అంటది. ఇప్పుడు చదివేందుకు రావట్టు, మేకలు మేపుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు మా అమ్మకు అంగన్వాడి టీచరు, మా అమ్మకు సాలరీ పెంచినావు, ఓకే అంగన్వాడి సాలరీ పెంచినావు, నాయం చేసినావు, మిగతా వాళ్ళకి మరి మేమేం అడిగాం మేడం? నోటిఫికేషన్ అడిగాం, అది పక్కన పెట్టాయి. డిఎస్సీ నోటిఫికేషన్ వేసి ఏంది 4 ఇయర్స్ కోసం టెట్ట, 4 ఇయర్స్ కోసం అంటే ఎలక్షన్ లాగా 4 ఇయర్స్ కోసం నోటిఫికేషన్ ఇస్తారు మీరు, ఎంత అన్నాయి మేడం ఇది? అంటే అడిగే వాళ్ళు లేరన్నా, లేకుంటే మా ఓటు 1% తక్కువ ఉందన్నా, మేము ఓటు వేసిన
అంటే మా ఓట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయకపోదు కదా, పెద్ద మొత్తంలో మార్పు అనేది ఉండదు కదా. మా అంటే ఒక 2 lakhs ఎన్ని లక్షలు ఉన్నా కానీ కేసీఆర్ని ఓడించేంత దమ్ము మాకు లేదని నా ఫీలింగ్. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసింది ఎవరు? యూతే. చనిపోయింది ఎవరు? యూతే. మొత్తానికి బలిపశిపోయింది ఎవరు? బక్రాలైంది ఎవరు? యూతే. ఓ రేంజ్లో ఆడుకుంటుంది యూత్ తోటే. ఎప్పుడో ఒకప్పుడు మాకు టైం రాకపోదు, అప్పుడు చూపిస్తారా. మా విద్యార్థుల యొక్క బలిదానాలు, అమరవీరుల త్యాగాలు, వాళ్ళ యొక్క భిక్షనే కేసీ సీఎం కేసీఆర్ సీఎం ఇప్పుడు సీఎం అయిండు, వాళ్ళ ఇంట్లో మంత్రులయ్యారు. మేము ఇప్పుడే చెప్తున్నా ఒక మాట, ఓటు మేమైతే స్టూడెంట్స్ యాజ్ స్టూడెంట్స్గా ఒక రాజ్యాంగం చదివిన వ్యక్తులుగా మేమైతే ఓటును మేమైతే డబ్బులకైతే డబ్బులకు అమ్ముడుపోం మేము. మా ఓటుతోనే బుద్ధి చెప్తాం, మా ఓటే వజ్రాయుధం. అట్లే జనాలు కూడా అందరూ ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఇదే కరెక్ట్ సమయం అని భావిస్తాను నేనైతే. డెఫినెట్గా అందరికైతే మీరు అప్పీల్ చేయాలండి, ఎందుకంటే యూత్ పవర్ అంతా నాకు కనిపిస్తుంది ఇక్కడ మీ మాటల్లో. దానిలో ఎంత ఇంపార్టెంట్ ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పాలి. అవును, చైతన్యం చేయాలి మేడం జనాలని. మెయిన్ జనాలలో ఏంటంటే మనం ఎందుకు ఓటేస్తున్నాం? మన భవిష్యత్తు ఇంకా 5 సంవత్సరాలు ఈ 100 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం, 2000 కోసం తాకట్టు పెడతామా? తర్వాత మన పిల్లలకి జాబులు వస్తాయి, ఆ జాబ్ వస్తే మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదని జనాలందరూ ఆలోచించాలా? అంతేగాని గుడ్డిగా 1000 రూపాయలు ఇస్తే, 2000 ఇస్తే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏముందంటే 1000 కోట్లు కుంభకోణాలు చేస్తే డబ్బు ఇస్తుంది, వాళ్ళు వేపించుకుంటారు. వాళ్ళ ఆలోచన కూడా అదే. కానీ అలా ఆలోచించొద్దు. ఒకవేళ తీసుకుంటే తీసుకోమని అది మన వాళ్ళ ఇగ్నతగా వదిలేస్తాం. కానీ ఓటు మాత్రానికి ఎవరు మంచి వ్యక్తి, మనకు పలానా 5 సంవత్సరాలు మనని బాగు చేస్తాడా, మన ఇంట్లో ఒక కోలువిస్తాడా, మనం ఎవరి మీద ఆధారపడి కూడా బతుకుతామా, అలా ఉండే వ్యక్తికి ఓటు వేయమని నేనైతే కోరుతున్నా. ఏంటి ఓటు వేసేటప్పుడు ప్రజలు కూడా అవినీతిని ఆరాధించి స్టేజ్కి వచ్చేసారు. ఎవడు తక్కువ తీసుకుంటున్నాడో వాడికి వేస్తారు. ఏంటంటే కేజీ రూపాయి బియ్యం తీసుకునే వాడికి 20,000 సెల్ ఫోన్ ఉంటుంది, వాడు 200 తాగుతాడు. ఏంటి, వాట్ ఈస్ దస్? ప్రజల్లోనే అవినీతి ఉంది. కరప్షన్ ని ఒక సిస్టమాటిక్ ఇదిలో తెచ్చేసారు, వ్యవస్థీకృతం చేస్తారు. ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక మంత్రి కానీ కొంత అవినీతి చేస్తే పర్వాలేదు, ఎక్స్ట్రీమ్ 100,000 కోట్లకి వెళ్ళిపోతేనే డేంజర్ అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు అది ప్రజలు అవినీతి మీద మాట్లాడుకున్నారా సార్? ప్రజల్లోనే అవినీతి ఉందండి. హౌ కెన్ దే రెక్టిఫై పొలిటీషియన్స్? ఫెంటాస్టిక్ సార్. సో మనం ఓట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓటు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్లీజ్ కొంచెం ముందు రిజల్ట్స్ గురించి కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ యొక్క రిజల్ట్స్ కానీ ఇప్పటివరకు రిలీజ్ చేయాలని మేము ముందుగా ఫస్ట్ కోరేది ఇది. రియల్స్ ఇప్పటివరకు ఎన్నో ఎగ్జామ్స్ పెడుతుంది, ఒక నోటిఫికేషన్స్ వచ్చినాయి, కానీ ఇప్పటివరకు రిజల్ట్స్ లేదు. నిన్న మొన్న గ్రూప్ 2 రిజల్ట్ పెట్టింది, ఆ రిజల్ట్లో బబ్లింగ్స్ అని వెన్యూ కోడ్ అని సిగ్నేచరు అంటే మన ఇన్సులేటర్ సిగ్నేచర్ చెప్తే అది మా తప్ప మేడం, అంటే మా ఇన్సు మేము పెట్టించుకోవాలా? వాళ్ళని కూడా తీసేశారు. మేము ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? మేము సుప్రీంకోర్టు కూడా మేము దానికి దాఖలు చేస్తున్నాం, రాష్ట్రంలో న్యాయం జరగదు అనుకుంటున్నాం. అంటే బబ్లింగ్ మా వ్యవస్థ లోపంలో జరగలేదు, వాళ్ళ వ్యవస్థ లోపంలో జరిగి గ్రూప్ 2 మమ్మల్ని 348 క్యాండిడేట్స్ని తీసి చేయడం జరిగింది. ఇంకొకటి, ఇప్పటివరకు గ్రూప్ ఫోర్త్ రాసినాం, విఆర్ఓ రాసినాం, ఇప్పటివరకు రిజల్ట్స్ లేవు. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఏం పని చేస్తున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం పని చేస్తుంది? పంచాయతీరాజ్ ఎగ్జామ్ రాసినాం, ఆ 10 పల్ల 30 రోజుల ఎగ్జామ్ పెట్టారు. 30 రోజులు ఎగ్జామ్ పెట్టి 30 రోజులు కాకుండా దాటి వస్తుంది, ఇప్పటివరకు రిజల్ట్ లేదు. ఇప్పటివరకు మేము ఎన్ని రోజులని ఇక్కడ ఉండాలి? 4 సంవత్సరాలు అవుతుంది, ఎన్నో ఎగ్జామ్స్ రాసాం, ఎందుకు అట్లా చేస్తున్నారు? అవినీతి పనులు. నాకు తెలిసిన క్యాండిడేట్సే 18 లక్షలు పెట్టి బీట్ ఆఫీసర్గా ఉన్నారు, బీట్ ఆఫీసర్గా ఉన్నారు. ఇదే హైకోర్టు ఏం చెప్తుందంటే, వాళ్ళకి సంబంధించిన బీట్ ఆఫీసర్లో ఇంటర్కు డిప్లొమా వాళ్ళు రాసిన వాళ్ళు ఇంటర్కి ఈక్వల్ కాదు, వాళ్ళని తీసుకోవద్దు అని చెప్తే పబ్లిక్ సర్వీసును హైకోర్టును ధిక్కరించి వాళ్ళని తీసుకొని 1800 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ వల్ల ఇంటర్లో సెలెక్ట్ మార్క్స్ చేసిన వాళ్ళకి జాబ్స్ రాకపోతున్నాయి. ప్లస్ బబ్లింగ్స్, డబుల్ బబ్లింగ్స్ చేశారు మళ్ళీ బీట్ ఆఫీసర్లో, వాళ్ళని 10 మంది తీసుకున్నారు. హైకోర్టు ఏమని చెప్తుంది, గ్రూప్ 2 డబుల్ బబ్లింగ్స్ తీసుకుంటేనేమో తీసుకోవద్దని చెప్పింది, కానీ వీళ్ళని మాత్రం కన్సల్ట్ చేయమన్నది. దానికోనేమో దీనికోనేమో, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది. మళ్ళీ హైకోర్టు ఎలా తీర్పు చెప్తుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది, అసలు రిజల్ట్స్ ఏమవుతున్నాయి, ఉద్యోగాలు ఏమవుతున్నాయి, ఎలా నాశనం అవుతుంది? నాకు తెలిసిన క్యాండిడేట్ 18 లక్షలు పెట్టి అవినీతి నా సొంత కుటుంబంలో ఎవరైనా చేసినా నేను ఊరుకోను అన్న లేదని ఇప్పటివరకు ఎవరు చెప్తున్నాను. కాంగ్రెస్ లో కుటుంబ పాలన అయితే, టీడీపీలో కుటుంబ పాలన, అవినీతి నా కుటుంబంలో ఎవరైనా చేసినా నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి అన్నారు కేసీఆర్. మీరు చెప్తున్న మాటలను బట్టి ఇంత అవినీతి కనిపిస్తుంది, భయంకరంగా ఉన్నాయి. అసలు ఎవరు అలాగే చెప్తారు మేడం, మేనిఫెస్టో పెడతారు అట్లే చెప్తారు, ఓటు రాజకీయ కోసం, కుల రాజకీయాల కోసం పెడుతున్నారు. అవును, కుర్రోడు గొర్రెలు కాస్తున్నాడు, కుమ్మరోడు కుండలు చేస్తున్నాడు, ఒడ్రోడు వడ్రంగి చేస్తున్నాడు, మళ్ళీ రావుసి ఏం పని చేస్తాను? రాజ్యం వెళ్ళాలా అంటే వీళ్ళందరూ ఇలాగే ఉండాలా? అంటే మీరేం చేసుకోరా? బర్రెలు కాసుకోరా, కుండలు కాసుకోరా? అంటే మీ కేసీఆర్ గారు, మీ కుటుంబ పాలనలు, ఒక్కడు భద్రాచలంలో ఉత్సవాలు జరిగితే మనవడికి కాను
కాన్వాయ్ ఇచ్చి పంపించాడు. మళ్ళీ మా అమ్మని వాడు ఏం చేయాలి, మేము ఏం చేయాలి? మాకు కాన్వాయ్ లేవా, మీరు రావా, ఏసీలు మీరు రావా, మళ్ళీ సత్తా లేదా? మళ్ళీ అది చూపించండి ఒకసారి, మాకు రిజల్ట్స్ ఇస్తేమే. నీ ఓటు వచ్చిందని 4 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు నీ సీటు కోసం తలలాడుతున్నావు. నిన్న విమానాశ్రయంలో కూర్చొని ఫోన్ చేస్తున్నావు, ఇంకా 4 రోజులు ఉంటే ఫామ్ హౌస్లో కూర్చుందామని ఆలోచిస్తున్నావు. మాకోసం మా ఓటు ఉపయోగించుకొని నీకు ఒక్కసారి తెలుగుతో ఆలోచించు. ఇదే పాలన, ఇదే రాజకీయాన్ని నువ్వు ప్రతి సంవత్సరం అధికారంలోకి వచ్చినా సరే, అధికారంలో రాకున్నా సరే, నువ్వు వచ్చి అందరి గురించి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఏ నోటిఫికేషన్, ఇదే లైబ్రరీలో వచ్చి అన్నం కూర్చొని తిన, అదే 5 రూపీస్ బోర్జన్ అందిన ఈ రోజు నువ్వు తింటే అప్పుడు నువ్వు నిజమైన వ్యక్తివి. కానీ ఇలా చేస్తలే నువ్వు. ఈ రోజు నీ సీటు కోసం విమానాశ్రయంలో కూర్చొని భోజనం చేస్తున్నావు అంతేస్తాను, కానీ 4 రోజులు పోతే నేను ఫామ్ హౌస్లో కూర్చుందాం అనుకుంటున్నావు, కానీ కూర్చోలేవు. మహాకూటమితో సహా రాజకీయ ఇప్పుడు ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఈ ఓటు ఉపయోగిస్తాము, ఖచ్చితంగా ఇన్ఫ్లుయేషన్ చేస్తున్నాము, మహాకూటమినే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఖచ్చితంగా 100,000 ఉద్యోగాలు వస్తాయి, రావాల్సి తీరాల్సిందే. అందులో కోదండరాం సార్ జేఏసీ చైర్మన్ కూడా ఉన్నారు, వాళ్ళు మాట ఇచ్చారు, రాకపోతే తోడూడాల్సిందే. నెక్స్ట్ 4 సంవత్సరాలు మళ్ళీ కూటమి అన్ని కూలిపోతాయి. కోదండరాం సార్ మీద పూర్తి నమ్మకం ఉంది మేడం. భయం ఒకటి, ఇవ్వనికి నమ్మకం లేకపోతే ఏ కూటమి లేకపోతే ఇవ్వనికి వేయాలనుకుంటే నోటా అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. ఎక్కువ రాష్ట్రంలో రాజ్యాంగంలో కూడా ఉంది, నోటాకి ఎక్కువ పర్సెంట్ ఇస్తే రాజకీయాలు మొత్తం ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మాది యాక్చువల్లీ ఏమందంటే గ్రూప్ 2 కేసు అయింది, అది ఇప్పుడు 3 ఇయర్స్ అవుతున్నట్టుంది, అది వాయిదా పడ్డది. ఎఫ్బీఓ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్స్ వచ్చినాయి, అది వాయిదా పడ్డది. ఎఫ్ఎస్ఓ రిజల్ట్స్ వచ్చినాయి మేడం, ఎఫ్ఎస్ఓ రిజల్ట్స్ వచ్చినాయి, అది వాయిదా పడ్డది. పంచాయత్ సెక్రటరీ అయిపోయింది, గ్రూప్ 4 అయిపోయింది, విఆర్ఓ అయిపోయింది, ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం. ఇందులో అందరూ మ్యాక్సిమం ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 100% ఇందులో ఉన్నారు. యాక్చువల్లీ ఈ రోజు ఇంతమంది ఉండరు, యాక్చువల్గా అవన్నీ రిజల్ట్ ఇస్తే ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి. మేమే 2-3 ఎగ్జామ్స్లో మాకు వస్తాయని కాన్ఫిడెన్స్ ఉండి, కానీ రిజల్ట్ ఎక్కి ఇక్కడ ఉన్నాం. మరి ఇంటికి పోలేక మళ్ళీ చదవకుండా పోతే మళ్ళీ సబ్జెక్ట్ ఏడబోద్దో, మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నాయి కానీ మళ్ళీ ప్రిపేర్ అవుతారు. అంటే వాళ్ళకి 1 బై 1 పోస్ట్ ఫిల్అప్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయచ్చు డైరెక్ట్. గ్రూప్ 2 క్లియర్ చేశారనుకో నెక్స్ట్ ఎఫ్బీఓ వాళ్ళు ఉంటారు, ఎఫ్బీఓ క్లియర్ చేస్తే ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఎస్ఓ పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4 విఆర్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారు మేడం. ఈరోజు మీరు చదువుకుంటున్న విద్యార్థులుగా మీకే ఇంత నాలెడ్జ్ ఉంటే, ఇంత ప్లానింగ్, ఇంత అవగాహన ఉంటే పెద్ద పెద్ద పై స్థాయిలో అధికారులు చాలా మంది ఉన్నారు, గవర్నమెంట్ ఊరికే నడవదు కదా, వాళ్ళకి ఎందుకు ఇంత ఐడియా ఉండదు? అంటే మేము అన్ని చదువుతాం మేడం, ఎకానమీ చదువుతాం, హిస్టరీ చదువుతాం, పాలిటీ చదువుతాం, అన్ని చదువుతాం. వాళ్ళు ఒకటే బుక్ చదువుతారు, అందుకే వాళ్ళు ఎకానమీ ఒకటే చదువుతారు. వాళ్ళు మేము అన్ని చదువుతాం మేడం, హిస్టరీ చదువుతాం, పాలిటీ చదువుతాం, అన్ని చదువుతాం. వాళ్ళు ఒక ఎకానమీ చదువుతారు ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు అంతే, అందుకనే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, మాకు ఎక్కువ ఉంది. మరి ఎట్లా అంటే, సరే రాజకీయాలు బాగాలేదు, అధికార పార్టీ బాగాలేదు, మార్పు ఎలా ఈ రాజకీయాలు మార్పు? మహాకూటమి ఇంకా చూసాం మేడం, ఇంకోసారి చూడదలుచుకోలేదు, ఎందుకంటే 4.5 ఇయర్స్ అయింది. ఒకసారి చూసాం, నిరుద్యోగులు ఏంది రోడ్డున పడ్డారు ఫస్ట్, రైతుల పరిస్థితి మద్దతు ధర లేక వాళ్ళు అట్లనే ఉన్నారు, ఏదో రైతు బంధు అని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ సొల్యూషన్ కానే కాదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా మద్దతు ధర ప్రకటించింది అనుకో, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు మంచిగా పండించుకుంటూ మద్దతు ధరకు అమ్ముకుంటారు, మంచిగా ఉంటారు. అంతేగాని రైతు బంధు పెడితే ఏమి ఇచ్చు మేడం, ఏమి ఇచ్చు? అసలు ఎక్కడ యూజ్ లేదు. ఏంటంటే వాళ్ళ బేసిక్ ఉండాలి, బేసిక్ ఇస్తేనే వాళ్ళు బాగుపడతారు. కానీ ఇదంటే రైతు బంధు అంటే డబ్బులు వస్తాయి అంతేగాని, అట్లా కాకుండా మద్దతు ధర ఇప్పుడు పత్తి ఇచ్చింది అనుకో 10,000 అమ్ముకుంటే వాళ్ళకి వస్తాయి కదా, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడగా, అట్లా కాకుండా స్వయంగా సెల్ఫ్గా డెవలప్మెంట్ అయ్యేలా పథకాలు ఉంటే బాగుంటాయి నా అభిప్రాయం. ఇప్పుడు మహాకూటమి చెప్తున్న దాంతో మీరు అందరూ కన్విన్స్ అవుతున్నారా, బాగున్నాయి వాళ్ళు చేస్తారు అనే నమ్మకం ఉందా? నమ్మకం అనేది కాదు మేడం, అంటే ఏదైనా ఒకటి ఇప్పుడు మాకు భద్రత కల్పిస్తుంది అని హామి నమ్ముతున్నాం మేము అంతే. అంతేగాని ఇప్పుడు టీఆర్ఎస్కి వేస్తే టీఆర్ఎస్ రాజకీయ పార్టీని ఇలాగే నమ్ముతున్నాం మేడం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే నమ్ముతున్నాం, ఇలా నమ్ముతున్నా ఎప్పటికీ అలాగే నమ్ముతున్నాం. వయసు అయిపోయింది, పెళ్లి చేసుకుంటుండవా? ఏదో ఒకటి కావాలి కదా అంతే మేడం. ఇప్పుడు ఒకప్పుడు మనకు చదువు రాని వాళ్ళప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ రానికి చదువు రాదారా, నువ్వు చదువుకొని సైన్ చేసే అంత కెపాసిటీ కావాలని చదువుకొని సైన్ పెట్టారు. తర్వాత ఏమన్నారు, నీ సైన్ పనికి రాదు, నీకు సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ కోసం మళ్ళీ ఫింగర్ ప్రింట్కి వచ్చారు కదా. ఒకప్పుడు కాంగ్రెస్ బాగాలేదని ఎవరు వద్దన్నారో, మళ్ళీ తర్వాత ఇప్పుడు 2014 టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ పాలన కూడా బాగాలేదని మళ్ళీ ఫింగర్ ప్రింట్కి అయితే ఎట్లా వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే వచ్చారు, అంతే నమ్మకం కొద్ది చెప్తున్నా ప్రజా కూడా వస్తుంది. వాట్ అబౌట్ కేంద్రం అండి, కేంద్ర రాజకీయాలు ఎలా చూస్తున్నారు స్టూడెంట్స్? కేంద్రంలో మేడం ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పెట్టింది కదా మేడం, పంచాయత్ సెక్రటరీ, అది కేరళ నుంచి ఒక మినిస్టర్ని వాళ్ళ వీళ్ళందరినీ పిలిచి ఒక 6 నెలల లోపల పంచాయత్ సెక్రటరీ 2000 యాక్ట్ అనేది 6 నెలలు తయారు చేయించారు. 30 రోజులు టైం ఇచ్చి దాన్ని చదువుకోమన్నారు ఎగ్జామ్, 30 రోజులు టైం
మేడం ఒక వాళ్ళు 6 నెలలు తయారు చేసింది, ఒక విద్యార్థి 30 రోజులు చదివి 3 గంటలు ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అందులో తప్పులో వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు రాసిన యాక్ట్ ఎగ్జామ్ అంటే పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా పెద్ద స్టాండర్డ్ సార్లు తయారు చేస్తారు కదా, అది ఒక సార్ గుర్తించలేంది. స్టూడెంట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ క్వశ్చన్ తప్పు ఉంది అని ఐడెంటిఫై చేస్తుండు. అంటే ఈ విద్యార్థులకు ఉన్న అవగాహన కూడా తయారు చేసే వాళ్ళకి లేకపోయిందా? మళ్ళీ ఇదే విధంగా 3 గంటల రాసిన ఎగ్జామ్, ఒక విద్యార్థి రాసిన ఎగ్జామ్ 30 రోజులైనా దానికి కీ తయారు చేయలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్ కీ ఇచ్చి మళ్ళీ ఒకసారి తప్పు, మళ్ళీ ఇంకా 2 క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి, మళ్ళీ ఇంకో అట్లాంటి మీరు అంత 30 రోజులు 60 రోజులు గ్రూప్ 2 ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది 2016 నుంచి ఇప్పటి వరకు, అలాంటిది ఒక విద్యార్థి 3 గంటలు ఎలా చేయగలుగుతాడు వాళ్ళ పేపర్? మన టీఎస్పీఎస్సీ ఒక న్యాయ వ్యవస్థ లేదా మనకు? అంటే న్యాయ వ్యవస్థ అంటే ఈ క్వశ్చన్ పేపర్ కరెక్ట్ ఉందా తప్పు ఉందా ఆప్షన్స్ ఏమున్నాయి ఇలాంటిది కరెక్ట్ మెయింటైన్ చేయరా? ఇది అడగదు. రైట్, ఏంటండి కేంద్ర రాజకీయాల మీద ఏం చెప్తారు? బాగుందా ఎన్డీఏ? బాగుందా కేంద్రం అయితే మేడం? ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, ఎవరికి ఇచ్చారు మేడం? జిఎస్టీ పన్ను అది ఎంత ఇప్పుడు ఏ దేశం ప్రపంచంలో? పకోడీలు వేసుకున్న ఉద్యోగమే అంటున్నారు. ఏ పకోడీలు? పకోడీలు అందరు వేస్తారా మేడం? చదువు మేడం, మేమంతా ఎంఎస్సీ కెమిస్ట్రీలు చదువుకొని అన్ని చదువుకొని పకోడీలు వేయడానికి ఆ చదివేందుకు మేడం? పని వస్తే చాలు కదా, పకోడీలు వేసుకుంటాం కదా. మేము ఎంతకాలం చదివి మళ్ళీ పకోడీలు వేసుకుంటాం మేడం? ఏదైనా ఒకటే మేడం, ఎవరైనా గవర్నమెంట్ కేంద్రంలో అయినా జాబ్స్ కల్పించాలి అంతే. నేను ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది ఇయ్యలేదు. జిఎస్టీ అయితే ఎంత పన్ను ఉందో మీకు తెలుసు, ప్రపంచంలో అలాంటిది తెలియదు. ఇంకా రాఫెల్ కుంభకోణం గురించి అందరూ తెలిసిందే. ఇవే ఇలా అవినీతి మొత్తం వాళ్ళు కూడా సేమ్ మాయ మాటలు చెప్పి జనాన్ని మభ్య పెడుతున్నారు మేడం. వచ్చారు మేడం పకోడీ రేటుకు వచ్చారు, అంటే చదువుకున్నారు జాబులు అడని పకోడీలు వేసుకుంటున్నారు, ఒక నెలకు 1 లక్ష రూపాయలు పంపించుకుంటున్నారు. ఆర్బీఐలో సిబిఐలో అన్నిట్లో దూరిపోతున్నారు, ఒక్క వ్యవస్థను నాశనం చేయకుండా లేరు. రైట్, ఎంత ఎంత నిరాశ నిస్పృహలో ఉన్నా డెఫినెట్ గా ఓట్ అనే ఆయుధాన్ని మాత్రం మీరు ఉపయోగించుకుంటారు. ఒకసారి గట్టిగా చెప్పండి, లెట్స్ ఓట్ అని. దట్స్ ద పవర్ ఆఫ్ యూత్ అండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంత తొందర వీలు అయితే మాకు తొందరగా ఆ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయమని చెప్పని పెడుతున్నాం మేడం. గ్రూప్ 4 కానీ ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ ప్రతిదీ కానీ రిజల్ట్స్ తొందరలో పెడితే మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంత పంచాయతీ రాజ్ కన్నా ముందే వీళ్ళు రిజల్ట్స్ పెడితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఒక 3,000-4,000 మందికి న్యాయం జరుగుతుందని ఫస్ట్ ఇదే కోరుతున్నాం. మీరు మేజర్గా దీనే ఫస్ట్ రిలీజ్ టీవీలో రావాలని మేము ఫస్ట్ కోరుతున్నాం. సో ఇదండి ఇవాళ చాయ్ పే చర్చ. మీరు చూసారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో నాకైతే చాలా విషయాల మీద నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను. వీళ్ళ మాటల్లో ఫెంటాస్టిక్ అండి, ఎన్నో విషయాల మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి అది క్లియర్గా వాళ్ళ మాటల్లో మనకి క్లియర్గా కనిపించింది. అండ్ విపరీతమైన కోపం అయితే మాటలు అంటే కూడా ఒప్పుకోవట్లేదు. ఆవేదన, రియలీ ఆవేదన, ఆక్రందన క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆగ్రహం కూడా కనిపిస్తోందండి, ఆగ్రహంలో ఏమాత్రం తక్కువ లేదు. ఆవేశం, ఆగ్రహం కూడా అలానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రూలింగ్ పార్టీని మేము దించుతాం, సరే మా ఓట్లు ప్రభుత్వాన్ని మార్చేంత శక్తి లేకపోయినా సరే డెఫినెట్గా మా కోపం అయితే మేము వ్యక్తం చేస్తామని వీళ్ళు అంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రీబీస్ గురించి వాటి గురించి అవన్నీ కూడా మమ్మల్ని సోమరిపోతుల్ని చేసే పథకాలు తప్ప వేరొకటి కాదు అంటున్నారు. పీపుల్స్ మేనిఫెస్టో, ఎక్స్జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఆలోచన పరుల్ని ఎంకరేజ్ చేయాలి, అలాంటి పీపుల్స్ మేనిఫెస్టోలు మరిన్ని రావాలి అంటున్నారు. అబవ్ ఆల్ ద బెస్ట్ పార్ట్, ఎంత కోపమున్నా ఎంత నిరాశ ఉన్నా ఓటు హక్కుని డెఫినెట్గా మేము వినియోగించుకుంటాం. ఒకవేళ మాకు ఎవ్వరు నచ్చకపోతే నోటా అయినా ప్రెస్ చేస్తాం, కానీ డెఫినెట్గా ఓటు హక్కు అయితే వినియోగించుకుంటాం అని చెప్పి ఇక్కడున్న యూత్ అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ చాయ్ పే చర్చ విత్ యూత్. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను, ఫీడ్బ్యాక్ డెఫినెట్గా పోస్ట్ చేయండి. నైట్ న్యూస్ రివైండ్లో 8:30 కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్. Thank you.